శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాదిదేవ గణపూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని, సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క తత్వాన్ని అంతటినీ కూడా మనకి సుబ్రహ్మణ్య భుజంగము అనబడేటటువంటి స్తోత్రంలో ఇచ్చారు. మనకి వ్యాకరణంలో అనేకమైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. అందులో భుజంగ ప్రయాంత స్తోత్రముల యందు ఉండేటటువంటి రమ్యత చాలా విశేషంగా ఉంటుంది. ఎండిపోయినటువంటి ఆకుల మీద ఒక నాగుపం ప్రయాణం చేస్తూ పాకి వెడుతుంటే ఎటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వని వస్తుంది భుజంగ ప్రయాంత స్తోత్రముల యందు. అటువంటి ఛందస్సుతో భుజంగ స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గూర్చి సాక్షాత్తుగా ఆ సుబ్రహ్మణ్యుని యొక్క తండ్రి అయినటువంటి పరమశివుడు ఈ భూలోకంలో శంకర భగవత్పాదాచార్యులుగా అవతార స్వీకారం చేసినప్పుడు వారు చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్యుని యొక్క సమస్తమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అయినప్పటికీ కూడా దాన్ని ప్రారంభం చేస్తూ సదాబాల రూపాపి విఘ్నాగ్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తం శ్రియం కాపి కళ్యాణ రూపిహి అంటూ ప్రారంభం చేశారు. అందులో మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం చేశారు. ఎందుకు విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభం చేయాలి అంటే, సాధారణంగా మిగిలిన స్తోత్రాలు ఏవి చేసినా కూడా శంకర భగవత్పాదులు ఒకసారి విఘ్నేశ్వర స్తుతి చేసి ప్రారంభం చేస్తారు. అలా చెయ్యడం సందర్భోచితం. మహాత్ముడైనటువంటి శంకర భగవత్పాదులు లోకమునకు ఒక సంప్రదాయ నిష్టని నేర్పవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆదౌ పూజ్యో గణాధిపః కనుక విఘ్నేశ్వర ప్రార్థనతో స్తోత్రాన్ని ప్రారంభించడం చాలా సహజం. కనకధార చేసినప్పటికీ కూడా వందే వందారు మందార మిందిరానంద కందలం అమందానంద సందోహబంధురం సింధురాననం అంటూ మొదలుపెట్టారు. కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి వారు విఘ్నేశ్వర స్తుతితో ప్రారంభం చెయ్యడం కేవలం విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యడం కాదు. అసలు సుబ్రహ్మణ్య వైభవం అంతా ప్రకటన ఎవరి వలన అవుతుంది అంటే విఘ్నేశ్వరుని వలన అవుతుంది. మొట్టమొదట విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు కాబట్టి, అవతార స్వీకారం చేశాడు కాబట్టి సుబ్రహ్మణ్య వైభవం అంతటినీ కూడా విఘ్నేశ్వరుడు ప్రకాశింపచేశాడు. అదో విశేషం. ఒక కుటుంబంలో పెద్దన్నగారు తమ్ముడికి ఎలా మార్గదర్శకుడవుతాడో అలా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడికి అనేక కారణముల చేత మార్గదర్శనం చేశాడు. దాన్ని అంతర్లీనంగా ప్రస్తావన చేశారు. చేస్తూ సదాబాల రూపాపి విఘ్నాగ్రిహంత్రి అన్నారు. విఘ్నేశ్వరుడు సదా బాల రూపాపి అపి అంటే అయి కూడా ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. ఎప్పుడూ బాలుడిగా అన్నగారు ఉంటే తమ్ముడు వృద్ధుడయ్యే అవకాశం ఉంటుందా? తమ్ముడు బాలుడిగానే ఉంటాడు. కాబట్టి విఘ్నేశ్వరుడు బాలుడు, సుబ్రహ్మణ్యుడు బాలుడు. బాలుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కేవలం ఏదో 16 సంవత్సరాల వయస్సులోనో 25 సంవత్సరాల వయస్సులోనో ఉండిపోతారని కాదు, మనస్తత్వము చేత బాలుడు అని పిలుస్తారు. బాలుర యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇప్పటికిప్పటికీ కోపం వస్తుంది. ఏదో నా మనవడు ఉన్నాడనుకోండి, నా చేతిలో ఉన్నటువంటి ఒక ఫలాన్ని అపేక్షిస్తాడు. ఏదో ఇది నేను నైవేద్యం పెట్టాలరా, ఈ పండు ఇవ్వడం కుదరదు అని చెప్పి నేను దాన్ని కొంచెం ఎత్తుగా పెట్టేసి దాచేసాననుకోండి, వాడికి నా మీద కోపం వస్తుంది. తాతగారిని కొట్టచ్చా కొట్టకూడదా వాడికి తెలియదు, అమాయకత్వం. వాడు నాడు తొల మీద దెబ్బేసి దూరంగా పోతాడు ఏడుస్తూ. నేను చూసి అట్నుంచి ఎవరో అయ్యా ఈ ప్రసాదం తీసుకోండి, ఇంకో దేవాలయం నుంచి తెచ్చి ఇచ్చిన ద్రాక్ష పళ్ళ గుత్తిలోంచి 2 పళ్ళు తుంపి వాడిని పిలిచి రే తినరా అన్నాను అనుకోండి,
ఇందాక యాపిల్ పండి ఇమ్మంటే ఇవ్వలేదు కానీ ఇప్పుడు పెద్ద ద్రాక్ష బళ్ళు పెట్టాలని పిలుస్తున్నావు, నీ పుచ్చుకో నీ దగ్గర అండవాడు. వాడు ఎంతో సంతోషంతో వచ్చి పకపక నవ్వుతా రెండు ద్రాక్ష పళ్ళు పుచ్చుకొని పరమ ప్రహృష్టవదనంతో ఆ ద్రాక్ష పళ్ళు తింటాడు. ఇప్పుడు కోప్పడ్డవాడు, ఇప్పుడు అలిగినవాడు ఉత్తర క్షణంలో అలక మరిచిపోతాడు. మరిచిపోయి ఎంతో ప్రసన్న హృదయంతో దగ్గరికి వస్తాడు. మనం చేసేటటువంటి దోషాల పట్ల అప్పటికి కినుక వహించిన ఈశ్వర ఇంతకన్నా మేమేం చేయగలని ఒక నమస్కారం చేసినంత మాత్రం చేత మన అపరాధములను క్షమించి మన చెయ్యి పట్టుకుని పైకెత్తగలిగినటువంటి సౌలభ్యము కారుణ్యము ఉన్నటువంటి దేవతాస్వరూపములు ఏ ఉన్నాయో వాటిని బాలురు అని పిలుస్తారు ఆధ్యాత్మతత్వంలో. అందులో సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు, కుమారస్వామి వీళ్ళు ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. అందుకే శంకర భగవత్పాదులు ఈ రహస్యాన్ని సౌందర్య లహరిని చెప్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశివిషిత కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాహ అంటారు. విశాఖేంద్రోపేంద్రో, విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్యుడు విశాఖుడిగా ఉండడం అదొక విచిత్రమైనటువంటి లక్షణం. పరమేశ్వరుడు ఒక పెద్ద చెట్టు రూపంలో ఉంటాడు, అందుకే కదూ శ్రీశైలంలో ఆయన ఒక అర్జున వృక్షం రూపంలో ఉంటాడు. అర్జున వృక్షం రూపంలో ఉన్నప్పుడు దానికి శాఖలు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలే సుబ్రహ్మణ్యుడు, దాన్ని అల్లుకున్న మల్లెతీగ అమ్మవారు. అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృచ్ఛద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకరులు. మల్లెతీగ అమ్మవారైతే మద్ది చెట్టు పరమశివుడు, ఆ మద్ది చెట్టుకున్నటువంటి శాఖలు సుబ్రహ్మణ్యుడు. మరి విశాఖుడు ఎప్పుడవుతాడు అంటే పరమశివుడికి స్థాణుహు అని ఒక పేరుంది. స్థాణుహు అంటే కదలనివాడు అని. ఏదో దొంగ తెచ్చి అక్కడ పడేశాను అనుకోండి, అది కదలదు, కదలదు కాబట్టి దాన్ని స్థాణుహు అంటారు. అలా వెళ్ళిపోతుంటే ఎవరైనా అడ్డంగా కూర్చుని లేవలేదు అనుకోండి, ఏమి స్థాణువులు అలా కూర్చున్నావు కదలవా అంటారు. పరమశివుడు స్థాణువు అంటే కదలనివాడు అని. ఏమిటి కదలకపోవడం జడత్వమా? మరి ఆయన కదలకుండా ఉండడం ఏమిటి అంటే కదలనివాడు కాడు, కదలడానికి చోటు లేనివాడు. అంటే అంతటా వ్యాపించినవాడు అని అన్వయం చెయ్యాలి తప్ప జడుడు అందుకుని కదలడు అని అర్థం చెప్పకూడదు. దానికి అంతటా నిండిపోయి ఇక కదలడానికి ఆయనకి చోటు లేదు. మహానుభావుడు దుర్జటి కాళహస్తీశ్వర మహాత్యం చేస్తూ ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వాద్ది దరిద్రం తము ధూపధూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారాని మహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు. ఈ సమస్త బ్రహ్మాండము కలిపి ఒక శివలింగ స్వరూపం. ఆపాతాల నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్పూర్ణిందు వంతామృతై అంటుంది యజుర్వేదం. పాతాళలోకం నుంచి ఆ పై వరకు కూడా ఒక శివలింగ స్వరూపమై బ్రహ్మాండాకృతిని పొంది శివనిర్మాల్యం ఉత్తర దిక్కుకు పడిపోతుంది. దేవతలు చేసినటువంటి అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కున సముద్రాలై పడిపోయాయి. కాబట్టి అంతటా నిండిపోయినటువంటి పరమశివుడికి ఇక కదలడానికి చోటు ఉండదు. కదలడానికి చోటు లేక నిలబడిపోయిన వాడు స్థాణు అయితే అప్పుడు ఇక ఆయనని మల్లెతీగ చుట్టుకునేటటువంటి అవకాశం ఉండదు. ఉండదు కాబట్టి ఆ మల్లెతీగ ఆ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. మనం ప్రత్యేకించి ఆ అమ్మవారి దేవాలయం మూకాంబిక, ఉడిపి ఆ క్షేత్రాలు, గోకర్ణం అటువైపు నుంచి రహదారి మార్గంలో వస్తుంటే పెద్ద పెద్ద చెట్ల కల్లుకున్నటువంటి తీగలు చెట్టు యొక్క మానులోకి వెళ్ళిపోయి ఉంటాయి, కలిసిపోతాయి. అలా తీగ చెట్టు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక తీగ పైకి కనపడదు అల్లుకొని. అలా తీగ పైకి కనపడకుండా ఆకులు లేకుండా చెట్టులోకి వెళ్ళిపోతే అపర్ణ అంటారు, ఆకులు కనపడదు. అప్పుడు పార్వతీదేవి ఎక్కడ ఉంది అంటే చెట్టు లోపలికి తీగ వెళ్ళిపోయింది. విశాఖ, కొమ్మలు లేకుండా ఉండిపోయిన ఎండిపోయిన చెట్టు రూపంలో ఉన్నాడే, అప్పుడు ఆ కొమ్మలు లేనితనమే సుబ్రహ్మణ్యుడు.
అధివిశాఖేంద్రో పేంద్రో శిశి విశిత కర్పూర చకలాహ. ఈ మాట శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో వాడారు, మహాభారతంలో నన్నయ్య గారు వాడాడు. విశాఖుడు నైగమీషుడు అని రెండు మాటలు వాడాడు సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి విశాఖుడిగా ఉంటాడాయన. ఈ విశాఖుడిగా ఉండగలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు పరమ బాలుడు, కుమార అని పిలువబడతాడు. అందుకే కుమార అంటే కొడుకు, ఎప్పటికీ పెద్దవాడైపోయిన స్థానంలో ఉండడు, చిన్నపిల్లవాడి రూపంలో ఉంటాడు. ఈ చిన్నపిల్లవాడి రూపంలో ఉండడము అన్న మాటకు అర్థం ఆయన వయసు చేత చిన్నవాడు నిజమే. ఎందుచేత అంటే పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు అంటే కాలమునకు వశుడయ్యాడు. అసలు ఎప్పుడూ అలాగే ఉంటాడు, కాలాతీతుడు, కాలమునకు వశము కానివాడు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే అమ్మవారికి నిత్యయవ్వన మదశాలిని అని పేరు. ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది అంటే ఆవిడ మీద కాలం పనిచేయదా, పని చేయదు. కాలము ఆవిడను ఆశ్రయించి ఉంటుంది, కాలమునకు ఆవిడ వశవర్తి కాదు. అందుకే కాలాతీతుడు అయిన ఎప్పుడూ ఉండేటటువంటి వాడు అని చెప్పడం కోసమే విశాఖతత్వంతో బాలుర యొక్క స్వభావంతో ఉంటాడు. భక్తుల పాలిట అపారమైనటువంటి కృపాస్వరూపి అయి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి, ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి సిద్ధపడతాడు. నేను మీతో నిన్న మనవి చేశాను, కుమరిల భట్టుగా వచ్చినప్పుడు ఆయన తుషాగ్ని ఎందు ప్రవేశించాడు. అందుకే ఆయన ఎంత వైదిక నిష్ఠాగరిష్ఠుడు, ఆయన అంతటి మృదు హృదయము కలిగినటువంటి వాడు మనకి ఎక్కడా కనపడడం. మీరు దేవతాస్వరూపాలు చూడండి, సాధారణంగా దేవతాస్వరూపాలన్నీ కూడా ఏదో ఒక రూపంతో ఉంటాయి. ఒక రూపంతో ఉండడము అన్న మాటకు అర్థం సశక్తియుతమై ఉంటాయి. సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంది, పక్కన శక్తి లేనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యరు. ఆఖరికి రాముడైనా సరే ఒక్క రాముణ్ణి పెట్టి ఆరాధన చేయకూడదు. శ్రీరాముడు, సీతారాములుగా ఆహ్వానం చేస్తాం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, శచి ఇంద్రులు, సరస్వతి బ్రహ్మలు, ఎక్కడ చూసినా సశక్తియుతుడైనటువంటి పరమాత్మకి ఆరాధన చేస్తాం తప్ప ఆయన శక్తియే ఆయన భార్య అని సంకేతింపబడుతుంది. నిజానికి భగవంతుడికి కూడా భార్య ఉండడము అన్నమాట, భగవంతుడికి కూడా ఇద్దరు భార్యలు ఉండడము అన్నమాట యథార్థం అనుకోండి, అది కొంచెం ఆక్షేపణీయమవుతుంది. కానీ తత్వం పరిశీలన చెయ్యాలి. ఎప్పుడు తెలిసి తెలియక చాలామంది ఒక మాట అంటారు, ఈశ్వరుడికి ఇద్దరు భార్యలు అంటారు. సుబ్రహ్మణ్యుడికి వల్లి దేవసేన, వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి, పరమేశ్వరుడికి అలా కాకపోయినా ఒకచో దృష్టాంతం చెప్తారు, గంగా పార్వతి అని. భరించాడు తప్ప గంగ భార్య కాదు. ఇలా అందరికీ ఇద్దరు భార్యలు అని అక్కరలేని అన్వయం ఓటు చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ అది దోషం, అది శక్తిస్వరూపంగా అవగాహన చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భూదేవి సమస్త ఐశ్వర్యమునకు కారణము ఆవిడే. శరీరములు నిలబడాలన్నా ఆవిడే కారణం. ఆహారం ఎక్కడి నుంచి రావాలి, భూమిలోంచి రావాలి. భోగం ఎక్కడి నుంచి రావాలి, భూమిలోంచి రావాలి. నేను ఒక కారులో వెళ్ళాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి లోహం, అది నడవడానికి కావలసిన ఇంధనం భూమిలోంచి వస్తాయి. ఓ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి పదార్థములన్నీ భూమిలోంచి వస్తాయి. అందుకే ఆవిడికి శర్వాణి అని ఒక పేరు. ఆవిడ సమస్త సుఖములకు ఆమెయే ఆలవాలమై ఉంటుంది. భూమి పంటని ఇచ్చేస్తుంది ఆవిడ లక్షణం అది. కానీ ఈ పంట నీకు లక్ష్మిగా మారాలా వద్దా, అది డబ్బుగా మారి అది నీవు జీర్ణం చేసుకోవడానికి వండుకోవడానికి వీలుగా నీ ఇంటికొచ్చి ధాన్యాగారం చేరాలా వద్దా అన్నప్పుడు తన కర్తవ్యాన్ని భూదేవి నెరవేరుస్తుంది. అది శ్రీదేవిగా మారేటప్పుడు
లక్ష్మీ దేవి స్వామి వంక చూస్తుంది. ఇంటికి వెళ్ళొచ్చాయి పంట అని ఒక్కసారి చూస్తుంది. ఆయన అక్కరలేదు. ఇది లోకమునందు భక్తి లోపించి ఉన్నది. ఎవరు ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో లేరు. ఆయన ఇచ్చినది మనం అనుభవిస్తున్నాం అన్న కృతజ్ఞత లేదు. వాళ్ళకు ఒక పాఠం చెప్పవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసుకున్న తప్పేమిటో వాళ్ళకి తెలియాలి అని ఇలా అన్నాడు అనుకోండి. ఈ భూదేవి ఇచ్చిన ఐశ్వర్యం శ్రీదేవిగా రాదు, అంటే తినడానికి ఉపయుక్తమవదు. అది ఏ తుఫానో వచ్చి పొలంలోనే వెళ్ళిపోతుంది, నీళ్లలో కరిగిపోతుంది. అంటే ద్రాపేయం ధస్సస్తతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరుమో ఏషాం కించనా మమత అంటుంది యజుర్వేదం. చీటికొచ్చింది తానుగా మారడం దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నా చేతిలో ఒక తీయటి మామిడి పండు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామిడి పండు నేను కావాలనుకోండి, ఆ మామిడి పండు నేను తినేయాలి. ఇప్పుడు ఆ మామిడి పండు నేను తినడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నువ్వు తినవచ్చు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, మధుమేహ వ్యాధి ఉండదు, రెండు మామిడి పళ్ళు తినవచ్చు. ఒకవేళ ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపం ఉన్నది అని మధుమేహ వ్యాధి ఉంచాడు అనుకోండి, మామిడి పండు చేతిలో ఉన్నా తినలేడు, తిన్నా భయంతో తింటాడు. ఆ తర్వాత ఏం తినడానికి భయమే, రక్తంలో చక్కెర శాతం ఎంత పెరిగిపోయిందో అని బెంగబెట్టుకుని ఉంటాడు. కాబట్టి పదార్థము దొరకడం ఒకెత్తు, అది మనముగా మారడం ఒకెత్తు. ఈ రెండిటికి మధ్యలో పరమాత్మ ఉంటాడు. ఈ రెండు శక్తులు ఆయనని బట్టి అనుగ్రహిస్తాయని చెప్పడం భార్యలుగా సంకేతించడం. భార్య భర్త మాట వింటుంది. అంకోలంది జబీజ సంతతరయస్కంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు శంకరాచార్యుల వారు. సాధ్వీ నైజ విభుం, పరమ పతివ్రతకి ఇల్లాలికి ఉత్తమ బుద్ధి కలిగిన దానికి ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే భర్తని అనుగమిస్తుంది, భర్త మాట వింటుంది. కాబట్టి మధ్యలో ఉన్న పరమాత్మ చెప్పిన మాటని శ్రీదేవి పాటిస్తుంది. ఐశ్వర్యంగా రావాలా వద్దా ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవికి కుంకుమార్చనలు చేస్తే ఐశ్వర్యం ఉంటుంది అనుకోవడం పొరపాటు. విష్ణువుని ఆశ్రయిస్తే ఆవిడ సంతోషిస్తుంది. అందుకని విష్ణు భక్తి ప్రధానమై ఉంటుంది. అందుకే లోకంలో ఒక లక్షణం ఉంటుంది, మనం ఉపాసన చేసేటటువంటి ఏ మూర్తి అయినా కూడా సశక్తియుతంగా ఉంటుంది, పక్కన అమ్మవారితో కూడి ఉంటుంది తప్ప అమ్మవారు పక్కన లేనటువంటి స్వరూపముల ఆరాధన సనాతన ధర్మం అంగీకరించలేదు. సింహాసనమునందు కూర్చోబెట్టి ఆరాధించడానికి అనర్హములు, అలా పూజ చేయడానికి వీల్లేదు, అది అవైదికం అంతే. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఒక్క సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది. ఆయన ఒక్కడే బ్రహ్మచారిగాను ఉంటాడు, ఆయన ఒక్కడే గృహస్థుగాను ఉంటాడు, ఆయన ఒక్కడే పరమ వైరాగ్యమూర్తి అయి ఓ గోచి పెట్టుకుని కర్ర పెట్టు కట్పట్టుకుని ఉంటాడు. మీకు ఏ ఇతర దేవతాస్వరూపాల్లోనూ ఇలా కనపడదు. ఆయనే బ్రహ్మచారి, ఆయనే గృహస్థు, ఆయనే సన్యాసాశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి వైరాగ్యమూర్తి. ఈ మూడు ఉండవు. ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో మూడు ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు ఆయన పేరులోనే బ్రహ్మణ్యం, పరమ బ్రహ్మచారి. మరి వల్లీ దేవసేన రేపు చెప్తాను దాని గురించి, కళ్యాణం చెప్తాను కాబట్టి. కాబట్టి ఆయన ఎప్పుడూ బ్రహ్మచర్యముతో ఉంటాడు. నేను సభాముఖంగా చెప్పకూడదు కానీ గృహస్థు కూడా బ్రహ్మచారి. వేదము చేత విధింపబడినటువంటి నియమాన్ని పాటించి భార్యతో కలిసి జీవనము చేయగలిగినటువంటి వాడు నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు. గృహస్థైనంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా పోడు. కాబట్టి బ్రహ్మచారిగాను సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఎప్పుడూ వేదం చదువుకుంటూ ఎప్పుడూ వేదమునందు అనురక్తితో ఒక్కడే బ్రహ్మచారిగా నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠికి ఔపోసన వడ్డిస్తే బ్రహ్మచారిని పిలిచి వడ్డిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయనే గృహస్థుగా ఉంటాడు భార్యలతో కలిసి. ఆయనే పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అన్న పేరుతో స్వామిమలైలో ఉంటాడు. ఏమిటి ఈ చమత్కారం? మరి మిగిలిన వాళ్ళకి లేనిది ఈయనకెందుకు వచ్చింది? ఇలా మూడుగా మారడానికి కారణం ముందు పుట్టిన విఘ్నేశ్వరుడే. అందుకని విఘ్నేశ్వర ప్రార్థనకి సుబ్రహ్మణ్య భుజంగంలో విఘ్నం పోవాలన్నది ఒక్కటే కాదు, సుబ్రహ్మణ్య చరిత్రనే ఆవిష్కరించగలిగిన వైభవం ఉంది.
అందుకని సదాబాల రూపాపి విఘ్నగ్రిహంత్రి. అన్నగారే బాలుడైతే తమ్ముడు అంతకన్నా బాలుడు. ఎలా అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండడము అన్న మాటకు అర్థం పుట్టినదాదిగా తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం చేయడానికి పంపించే వరకు అన్న మాట ఒకటి వస్తుందా? మీకు నేను గత 2 రోజులుగా చెప్తూ వస్తున్నా, సనత్కుమారుల వారే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. చాంద్రయోగ్యోపనిషత్తు కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. అయినప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణమెవరు? మొట్టమొదటి కారణం విఘ్నేశ్వరుడు. ఎందుకని? నేను మీకు మొట్టమొదటి రోజు ప్రసంగంలోనే మనవి చేశా, తారకాసురుడు విఘ్నేశ్వరుడి చేత మరణము రాకుండా జాగ్రత్త పడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అంతకు ముందే ఉన్నాడు కాబట్టి. విఘ్నేశ్వరుడు కాకుండా ఇంకో కుమారుడు పుడితేనే తాను మరణించేటట్టుగా వరమడిగాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. శూరపద్మాసురుడు అదే వరం అడిగాడు. కాబట్టి అసలు బ్రహ్మచారి అన్న మాటకు అర్థం పుట్టి యజ్ఞోపవీతం వేసుకుని వేదాధ్యయనం చేయడం. ఇప్పుడు అసలు పుట్టుకకి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన సమస్తమైనటువంటి రాక్షస జాతిని నిర్మూలించాడు. కానీ భిల్లు యువతి అయినటువంటి వల్లీదేవి యొక్క మనసు గెలుచుకోలేకపోయాడు. వల్లీదేవి అంత తొందరగా ఆయనని పరిణామాగడానికి అంగీకరించలేదు. ఆఖరికి ఆయన ఎంత అందగాడిగా చెప్పబడతాడంటే కోటి మన్మధుల యొక్క లావణ్యము ఆయన ఎందు పనికిరాదు అంటారు. అంతటి అందగాడు, అంతటి అందగాడిని ఆమె అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిలబడమని విఘ్నేశ్వరుడు చెప్పి ఒక ఏనుగు రూపాన్ని పొంది వల్లీదేవిని తరిమాడు అరణ్యంలో. వృద్ధ బ్రాహ్మణుడు కదా అని భయంతో వెళ్ళి కౌగిలించుకుంది. కౌగిలించుకున్న తర్వాత, నువ్వు ఏ శివకుమారుణ్ణి వివాహం చేసుకుందాం అనుకుంటున్నావో ఆ శివకుమారుణ్ణి నేనే అని చెప్పి సుబ్రహ్మణ్యుడిగా మారాడు. మారడం వల్ల సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది వల్లీదేవితో. ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు గృహస్థవడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. అసలు సుబ్రహ్మణ్యుడు దండాయుధపాణి అయ్యంత వైరాగ్యం పొందడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. తండ్రి గారు పిలిచి ఇద్దరు పిల్లల్ని పిలిచాడు. ఒరే, విఘ్నాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నాను. మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు బుద్ధిమంతుడైతే వాడికి ఇవ్వాలి. మీలో ఎవరు బుద్ధిమంతులు? నేను తీర్పు చెప్తే పిల్లలు, మీకు బాధగా ఉంటుంది. ఒక పని చెయ్యండి, భూప్రదక్షిణానికి వెళ్ళండి. ఎవరు ముందు ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి నేను పండు చేతిలో పెడతాను. పండు అంటే ఫలము అంటే ప్రసాదం అంటే అనుగ్రహం అంటే పదవి అంటే ఆయన అనుకున్న సంకల్పమును తీర్చుకున్నట. మీకు నేను విఘ్నాధిపత్యం ఇస్తాను, వెళ్ళండి అన్నాడు. నెమలి వాహనం కదూ, తుర్రున బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు. గబగబా వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు నియమం ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇప్పుడంటే మన నియమాలు అలా పాటించను, పాటించట్లేదు. అలా పాటించడానికి అవకాశం ఉందా అంటే కొంచెం చెప్పడం కూడా కాస్త కష్టం అవుతుంది. కానీ నదిని దాటకూడదు ఇష్టం వచ్చినట్టు. నదిని దాటేటప్పుడు ఈవలి ఒడ్డున ప్రార్థన చేసి పితృదేవతల్ని స్మరించి స్నానం చేసి మళ్ళీ నేను క్షేమంగా వెనక్కి వచ్చేట్టుగా అనుగ్రహించమని ఆ నదికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యం పెట్టి భార్యని ముందు పడవెక్కించి తానెక్కి దాటి వెళ్ళాలి. కాబట్టి భూప్రదక్షిణము అన్న మాటకు అర్థం యథేచ్ఛగా గిరగిరా తిరిగి రావడం కాదు, కనపడిన ప్రతి నది యందు సంకల్ప సహిత స్నానం చేయాలి. మీరు కాదంటే రామాయణం జరవండి, రాముడు నదులు దాటుతాడు. నదులు దాటిన ప్రతి చోట రాముడు పూజ చేస్తాడు, సీతమ్మ పూజ చేస్తుంది. ఒక్కొక్కచో కొన్ని కొన్ని నదుల దగ్గర ఆవిడ మొక్కుకుంటుంది, నేను 1000 కల్లుకుండలు ఇస్తాను నీకు అంటే. శ్రీరాముడు ధర్మాన్ని లోకానికి చూపించడానికి వచ్చాడు. పూజ చేసి ఆ నదికి నమస్కారం చేసి భార్యని ముందెక్కించి తానెక్కి పడవ మీద దాటుతాడు. మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ క్షేమంగా మమ్మల్ని వెనక్కి వెళ్ళేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేసి వెడతాడు. కాబట్టి భూప్రదక్షిణ నియమమునందు తిరిగి వచ్చేయడం కాదు, నదీ స్నానాలు చేస్తూ రావాలి. సుబ్రహ్మణ్యుడు కనపడిన ప్రతి నదిలో స్నానం చేయడానికి ఎడుతున్నాడు సంకల్పం చెప్పుకుందామని. స్నానం చేసి పొడిబట్ట కట్టుకుని వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఇదేమిట్రా లంబోదరం, ఇంత పెద్ద కడుపున్నవాడు, స్థూలకాయుడు, మూషిక వాహనం ఉన్నవాడు నాకన్నా ముందెలా వస్తున్నాడు అని సుబ్రహ్మణ్యుడు తెల్లబోతున్నాడు. తీరా ఆయన భూప్రదక్షిణం అంతా చేసి వచ్చేటప్పటికీ విఘ్నేశ్వరుడు యథార్థమునకు భూప్రదక్షిణానికి వెళ్ళలేదు. మరి ఆయన ఏం చేశాడు అంటే, అందుకు శాస్త్రం తెలిసి ఉండడం. పేరు చివర శాస్త్రి తనంత తాను పెట్టుకోవడం అన్నది తక్కువ. శాస్త్రి అన్న పేరు పెట్టుకోరు, శాస్త్రి బిరుదునామంగా వాడతారు. ఆయన శాస్త్రి గారండి అంటారు, అయా శాస్త్రి గారు ఇలా రండి అంటారు.
శాస్త్రి గారిని ఎవరిని పిలుస్తారంటే శాస్త్రము తెలుసున్నవాడు కనుక. శాస్త్రము తెలుసున్నవాడు శాస్త్రి. శాస్త్రి అని పేరు పెట్టుకుని సైన్యంలో పనిచేసి వస్తే నేను చెప్పడం కష్టం. కాబట్టి శాస్త్రి శాస్త్రము నిరిగి ఉండుట అని. ఇప్పుడు శాస్త్రము తెలిసి ఉండడం, అనుష్ఠించడం రెండూ కలిస్తే బుద్ధి. తెలుసు కానీ అనుష్ఠించనండి. అనుష్ఠిద్దామంటే నాకు తెలియదండి. ఈ రెండూ బుద్ధి కావు. ఈ రెండూ కలిసి ఉంటే బుద్ధి. ఏది బుద్ధి? భూప్రదక్షిణం చెయ్యి అన్నప్పుడు అందులో ఎక్కడా దోషం రాకుండా తేలిగ్గా చేసే మార్గం ఏమిటి అంటే, తనకున్న శరీరానికి తనకున్న వాహనానికి తను వెళ్ళగలిగిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని అదొక పోటీ కనుక తన తల్లిదండ్రులకు తాను ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ శక్తేన కాశీయాత్రాయుతేన చ, భూమికి ఏడు మాటలు ప్రదక్షిణం చేసినట్టు. పైగా కాశీ యాత్ర చేసి కాశీలో నివాసం చేసి ఇంటికి వచ్చినట్టు. కాబట్టి పరమశివుడు అన్నాడు, విఘ్నేశ్వరుడు ముందొచ్చాడరా, అందుకని ఈ పండు ఆయనకి ఇచ్చేస్తున్నాను. పండు ఇచ్చేస్తున్నానంటే ఫలాన్ని అనుగ్రహించామని, అంటే ఆయనకి విఘ్నాధిపత్యాన్ని కట్టబెడుతున్నానన్నాడు. చాలామంది కొంచెం చవుక మాట ఒకటి మాట్లాడుతుంటారు, సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చింది వెళ్ళిపోయాడంటారు. కోపం వచ్చి వెళ్ళిపోయాడని లేదు, ఆయన తనని తాను పరిశీలించుకోవడం ప్రారంభించాడు. అరే నాకు ఈ పాటి తెలియలేదు, అన్నయ్య చక్కగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు, నేను భూప్రదక్షిణం అంతా చేసి వచ్చాను, అయినా ఫలితం దక్కలేదు, నాకంత బుద్ధి లేదు, అన్నయ్యకే బుద్ధిమంతుడు, కాబట్టి నేను ఎందుకు పనికొస్తాను? ఇది అశాంతికి కారణము, తనకన్నా ముందు పుట్టిన వాడి పట్ల మాత్సర్యము పెరగడానికి కారణము. కాదు, ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుని శాంతియుతంగా ఉండడం, బుద్ధిని బాగా శాస్త్రాన్ని పట్టుకుని వాడడం అంటే ముందు ఏం రావాలి? శాంతి దండాన్ని చేత పట్టుకోవాలి. అందుకే ఇంద్రియములను కొట్టాడైన, ఇంద్రియములను కొట్టి శాంతిదండాన్ని పట్టుకున్నాడు. అందుకుని బ్రహ్మచారి శాంతిదండాన్ని పట్టుకుని పరమ వైరాగ్యమును మించిన శాంతి లోకమునందు లేదు. ఏ వస్తువు నుండి వచ్చిన శాంతి అయినా తాత్కాలిక శాంతి. ఒక సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎంత బాగుందో బింబం చూద్దాం అనుకుంటే ఓ చెట్టు అడ్డొచ్చింది, బాబా ఈ చెట్టు అడ్డొచ్చిందే సమయానికి అనుకున్నాడు. గాలేసింది, చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, సూర్యబింబం కనపడింది. అబ్బా ఈ కొమ్మ తప్పుకోవడంలో బింబం కనపడింది అనుకున్నాడు. ఇప్పుడు తను సంతోషించడానికి కారణం చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, వెళ్ళిన కొమ్మ అలా ఉండిపోతుంది ఏమిటి, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ అడ్డొచ్చేసింది రా అన్నాడు. ఏది శాంతికి కారణమో అదే అశాంతికి కారణము. ఎప్పుడు? లౌకికంలో. ఎంత గట్టిగా మీరు పట్టుకోండి ఇది నా శాంతికి కారణమన్న ఏ వస్తువైనా జగత్తులో వచ్చినది వెళ్ళిపోతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. కొడుకు కాని, భార్య కాని, బిడ్డ కాని, చెట్టు కాని, పుట్ట కాని, ఇల్లు కాని, ద్రవ్యం కాని, ఆస్తి కాని, పాస్తి కాని, ఏదైనా సరే దీని వలన శాంతి అంటే అదే అశాంతికి కారణము. ఈ బొమ్మయే నా శాంతికి కారణమో, పగిలిపోయింది నీకు అశాంతి ప్రారంభము. ప్రపంచంలో శాంతికి కారణమేది? ఇంద్రియ నిగ్రహము, వైరాగ్య సుఖము. అందుకే దండాయుధ పాణి అయి నిలబడ్డాడు, అంటే సన్యాసాశ్రమానికి బహు దగ్గరగా నించున్నాడు. స్వామిమలైలో అలా నిలబడడానికి కారణమేవరు? విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుడి వల్ల కదా వెళ్ళి స్వామిమలైలో మరి దండాయుధ పాణిగా నించున్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడికి మూడు రూపాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమమునకు దగ్గరగా ఉండవలసినంత రీతిలో గోచి పెట్టుకుని దండం పట్టుకుని ఆ పళనీలు నిలబడడానికి కారణమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కారణం, సుబ్రహ్మణ్యుణ్ణి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాడు యథార్థమునకు విఘ్నేశ్వరుడే. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నగ్రిహంత్రి. బాహ్యంలో చూస్తే చిన్న పిల్లవాడిలా ఉంటాడు విఘ్నేశ్వరుడు, కానీ విఘ్నాగ్రిహంత్రి పర్వతముల వంటి విఘ్నములను తొలగతోస్తాడు. అంతేకాదు మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య. శంకరుల రచనలంటే అలా ఉంటాయి. ఆయన ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి పెద్ద ఏనుగు. ఈ ఏనుగుకి పూజ ఎవరు చేస్తారు? పంచాస్య మాన్య, ఓ పెద్ద సింహం పూజ చేస్తుంది. లోక విరుద్ధం కదా, అసలు సింహం కల్లోకి వస్తే ఏనుగు పడిపోతుంది. అలాంటిది పెద్ద ఏనుగేమిటి? ఏనుగు యొక్క కుంభస్థలం చాలా విశాలంగా పెద్దది కనపడింది అనుకోండి, సింహానికి ఎంత సంతోషమో. శాతనఖ అగ్రఖండితల సంభజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. దూకి కుంభస్థలం మీద పంజాతో కొట్టి చీల్చి ముత్యాలు పైకి తీస్తుంది.
కాని మరి ఏనుక్కి సింహం పూజ చేయడం ఏమిటి అంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుడికి పంచాస్యమని పేరు సింహానికి పంచాస్యమని పేరు ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుడికి సింహ సమానుడు కనుక ఆయనకి కూడా పంచాస్యమని పేరు ఐదు ముఖములు ఉన్నటువంటి సింహము అని పేరు ఐదు ముఖములు కలిగినటువంటి సింహస్వరూపి అయిన పరమశివుడు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాడు కొడుకైన అదేమిటండి కొడుకైతే మాత్రం శివుడు పూజ చేయడం ఎందుకు అంటే నేను మీతో చెప్పాను కదా కర్తవ్యతానిష్ట అని ఒక మాట ఉంటుంది ఎవరి కర్తవ్యం వారి ఒకనకొకప్పుడు త్రిపురాసుర సంహారం చేయడానికి రథం ఎక్కి బయలుదేరాడు పరమశివుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇరుసు విరిగిపోయి ఇదేమిటి యుద్ధానికి బయలుదేరితే ఇరుసు విరిగిపోయిందని తెల్లబోయాడు ఓ ఎంత నా కొడుకైనా విఘ్నం రాకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం మర్చిపోయాను కాబట్టి విఘ్నేశ్వర పూజ చెయ్యాలని కొడుకును కూర్చోపెట్టి విఘ్నేశ్వర పూజ చేశాడు ఎందుకని లోకానికి మార్గదర్శనం చేయించడానికి వెంటనే మళ్ళీ రథం బయలుదేరింది త్రిపురాసుర సంహారం అయింది కాబట్టి తన తండ్రి అయిన పంచాస్యమైన సింహమైన పరమశివుని చేత కూడా పూజింపబడు వాడు ఇక తమ్ముడైన సుబ్రహ్మణ్యుడి చేత పూజింపబడడంలో పెద్ద విచిత్రమే ఉంది ఆయనకి నమస్కారం చేయకుండా తమ్ముడి వైభవం ఎలా ప్రకాశిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయడం మరిచిపోవద్దు కాబట్టి సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా ఇంద్రుడు బ్రహ్మ మొదలైన వారి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు గణేశాభిధామే గణపతి అని పేరు కలిగినటువంటి ఒక మహత్తత్వం ఒకటి ఉన్నది ఆ మహత్తత్వం ఉన్నదే అది నాకు సమస్త మంగళములను కటాక్షించుగాక అని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రారంభం చేశారు ప్రారంభం చేస్తూ సుబ్రహ్మణ్య వైభవం చెప్పడంలో మొట్టమొదట ఆయన ఒక మాట చెప్పారు న జానామి శబ్దం న జానామి అర్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదీకా షడాస్యా ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం పద్యం ఆ శ్లోకం పావు పాకినట్టే వెళ్ళాలి ఆ చప్పుడు అలాగే రావాలి అందుకే ఆయన అంత వైభవోపేతమైన శ్లోకాలు చేశారు మహానుభావుడు తిరుచెందూరులో కూర్చుని చేసినటువంటి స్తోత్రం ఆ సుబ్రహ్మణ్య భుజంగం ఎందుచేత అంటే అతి ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రాలలో ఒకటి తిరుచెందూరు సముద్రపు టొడ్డున వెలిసినటువంటి క్షేత్రం ఆ సముద్రపు అలలు దేవాలయం వెనక గోడకి తగులుతుంటాయి ఇప్పటికీ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము పరమ ప్రకటనంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది అక్కడ సముద్రం ఉంటుంది ఇక్కడ ఒక బావి ఉంటుంది అక్కడ సముద్రంలో స్నానం చేస్తే ఉప్పగా ఉంటుంది ఇక్కడ బావిలో నీళ్లు తీసి పోసుకుంటే చల్లగా తీయగా ఉంటాయి అక్కడ సముద్రమేమి ఇక్కడ నుయ్యేమి నూతినో నీళ్ళంతా తీయగా ఉండడం ఏమి పక్కన నుయ్యి తవ్వారనుకోండి ఉప్పటి నీళ్లు పడతాయి ఆ ఒక్క నుయ్యి ఎప్పుడొచ్చిందో ఎవరికీ తెలియదు ఆ ఒక్క నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ తీయగా ఉంటాయి అక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ శంకరుడు ఒక మాట అంటున్నారు న జానామి శబ్దం న జానామి అర్థం నాకు శబ్దము తెలియదు శబ్దము అన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శబ్దము వేరు ధ్వని వేరు ధ్వని అన్న మాటని ఒకచోట వాడాలి శబ్దము ఒకచోట వాడాలి అర్థముతో కూడి ఉంటే శబ్దము అర్థరహితమైతే ధ్వని పసిపిల్లవాడు కుయి అంటాడు దానికి అర్థం ఏమిటండి అన్నారనుకోండి ఎవ్వరికీ తెలియదు దానికి అర్థం ఉండదు అర్థము లేనటువంటిది ప్రకటనమైనటువంటి చప్పుడికి ధ్వని అని పేరు అర్ధ సహితమైతే శబ్దమని పేరు శబ్దరాశి అని మొదటి పేరు దీనికి అంటే వేదానికి వేదమునకు శబ్దరాశి అని పేరు శబ్దము ఎప్పుడు వచ్చినా అర్థముతో కూడిన శబ్దము ప్రతిపాదించాలి అంటే రెండు ఒకదానితో ఒకటి ఉరుసుకుని ఘర్షణ కలిగితేనే శబ్దం వస్తుంది లేకపోతే రాదు అందుకే భారతీయ సంప్రదాయంలో సంగీతంలో ఏ వాద్య పరికరములను పడితే ఆ వాద్య పరికరములను మ్రోగించకూడదు ఈశ్వరుడి రాజోపచారంలో అసలు వాడకూడదు కొన్ని కొన్ని మాత్రమే రంధ్రీ వాద్యములు తంత్రీ వాద్యములు అని ఉంటాయి వేణు రంధ్రములతో కూడి ఉంటుంది అది ఘర్షణకి లోనవుతుంది ఆ ఊపిరి ఊదినప్పుడు బయటికి రావడంలో ఉరుసుకుని పైకొస్తూ ఉంటుంది
వీణ గోటి తీగకి పెనగి పెనగి ఒరుసుకుని వస్తుంది శబ్దం. అలాగే వయలిన్ ఒక తీగ పెట్టి తీగ మీద రాపాడిస్తే వస్తుంది. మృదంగం వేళ్లతోటి తోలుతో కూడినటువంటి ఆ పరికరం మీద వాయిస్తే రెండిటికి మధ్య వచ్చిన ఘర్షణ చేత వస్తుంది. ఇవి మాత్రమే రాజోపచారాల్లో వాడాలి తప్ప పిడుగులు కాని ఉరుములు కాని పెద్ద పెద్ద ధ్వనులు కాని అర్థం లేని ధ్వనులతో కూడుకున్న ఏ వాద్య పరికరాన్ని సనాతన ధర్మమునందు వాడకూడదు అని నిర్ణయం. కాబట్టి శబ్దము అంటే వేదము. న జానామి శబ్దము, నాకు వేదం తెలియదు. న జానామి అర్థం, ఇక నాకు వేదార్థం తెలిసే అవకాశం ఎక్కడుంది? శంకరులకు తెలియదా వేదం? శంకరులకి వేదం తెలియకపోవడం కాదు, నాకేం తెలుసు అనడం ఆయన వినయం. అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శివానంద లహరిలో. ఈశ్వర నాకేం రాదు పశువుని, నువ్వు పశుపతివి కాబట్టి పశుపతి ఏం చేయాలి, తన పశువుల్ని ఆమె చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నా సంగతి ఎవరు చూడాలి? నువ్వు చూడాలి. చాలదా మనద్దరికీ అనుబంధం? ఇది శంకర భగవత్పాదుల యొక్క భక్తి. అందుకే ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉండాలి. ఆ వినయము లేని విద్య పనికి మాలిన విద్య. అందుకే న జానామి శబ్దం, న జానామి అర్థం, న జానామి పద్యం. ఛందస్సుతో కూడుకున్నదైతే పద్యం ధారణకి యోగ్యతగా ఉంటుంది. అంటే దాన్ని మనసులో జ్ఞాపకం పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద వర్ణనలతో ఉండేదో ఒక అరణ్యాన్ని వర్ణిస్తున్నారు అనుకోండి, గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదు, అప్పుడు గద్యంతో ఉంటుంది. న జానామి పద్యం, న జానామి గద్యం, నాకు పద్యము రాదు గద్యము రాదు. మరి సుబ్రహ్మణ్య భుజంగం ఎలా చెప్తున్నారు మీరు? చిదే కాషడాస్యా ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. నాలో ఉన్నటువంటి చైతన్యం ఉన్నదే అది చిదే కాషడాస్యా, ఆరు ముఖములతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుడు. ఆరు ముఖములతో కూడిన సుబ్రహ్మణ్యుడు అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి పైకి లేస్తున్నటువంటి వాయువు సర్పముఖంగా ఉండి ఊర్ధముఖ చలనం చేసినటువంటి సర్పం. ఈ ఊర్ధముఖ చలనం చేసి సహస్రారం దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చి గాలి నాలుక చేత నొక్కబడి సొట్టలు పడి పదములై వాక్యములై బయటికి వస్తోంది. ఇది లోపల ఉన్న చైతన్యము ప్రకాశించింది. నేనొక్క నమస్కారం చేసినంత మాత్రం చేత లోపల ఉన్నటువంటి చైతన్యము చిదే కాషడాస్య, ఆరు ముఖములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపమై విజృంభించింది లోపల. ముఖాన్ నిస్సరంతేది ముఖంలోంచి బయటికి వస్తోంది. సంస్కృతంలో ముఖానికి నోటికి రెండు మాటలు లేవు. అందుకే ముఖము అన్నా నోరే, వదనం అన్నా నోరే. వదనం అన్నా ముఖమే, ముఖం అన్నా ముఖమే. సంస్కృతంలో ముఖం వదనం ఈ రెండు నోటికి కూడా అన్వయమైపోతాయి. ముఖాన్ నిస్సరంతే, నా నోట్లోంచి లోపల నుంచి పైకి విజృంభించినటువంటి ఆ స్తోత్రము పైకి ఛందోబద్ధంగా వస్తోంది. నేను రచించినది కాదు, సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము కవితారూపమై పైకి పెల్లుబుకింది. ముఖాన్ నిస్సరంతే గిరశ్చాపి చిత్రం, ఈ వాక్కులు చిత్రం. దానికి ఆధారము ఈ శరీరం అయింది. ఈ శరీరమును ఈశ్వరుడు ఎందుకు ఎంచుకున్నాడు సుబ్రహ్మణ్యుడు? ఒక్క నమస్కారము చేత ప్రీతి పొందాడు. ఇది ఆయన యొక్క సౌలభ్యము, ఆయన యొక్క అనుగ్రహము. ఏం చేస్తే పలికించాడు ఇంత గొప్ప భుజంగాన్ని? ఇది చేస్తే పలికించలేదు, అనుగ్రహించి పలికించాడు. అనుగ్రహించడానికి కారణం నా చేతకానితనమే. అందరికన్నా అమ్మ ఎవరి గురించి 1000 కళ్ళతో చూసుకుంటుంది? ఏమీ తెలియని పసిపిల్లవాడినే చూసుకుంటుంది. అన్నీ తెలుసున్నవాడి గురించి అమ్మ ఎందుకు పట్టించుకుంటుంది? అమ్మ ఆకలేస్తోందంటే అన్నం పెడుతుంది, లేదా అమ్మ కాబట్టి రేపు 1 గంట అయిపోయింది అన్నం తినరా అంటే, ఇప్పుడు కాదమ్మా చదువుకుంటున్నాను 2 గంటలకు వస్తానమ్మా భోజనానికి ఊరుకుంటుంది. అదే పసిపిల్లవాడైతే వీధంతా తిప్పి బతిమాలి బామాలి వాడికి గోరుముద్దలు పెట్టి కథలు చెప్పి కడుపు నింపుతుంది. ఎవడు చేతకాని వాడో వాడి యొక్క కడుపు నింపుతుంది. శంకరులు చేతకాని వారా? చేతకాని తనముగా వినయము ప్రకటించిన వారు. ఆ వినయం ఎక్కడున్నదో అక్కడికి సరస్వతీ కటాక్షము ప్రవహిస్తుంది. అహంకారముతో అంతెత్తి తలకాయ పెడితే ప్రవాహం ఎక్కడెక్కుతుంది? వొంగిన చోట పల్లంగా ఉన్న చోటికి ప్రవాహం వస్తుంది సరస్వతీ కటాక్షం. వొంగడం చేత కాని వాడికి సరస్వతీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ముఖం నిస్సరంతే గిరశ్చాపి చిత్రం, నా నోట్లోంచి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రము తాను పెల్లుబుకింది. దానికి ఇది నిమిత్తం, దీనికి సంబంధం లేదు. శంకరాచార్య కృతం అనకండి,
శంకరాచార్య శరీరమును సుబ్రహ్మణ్య తత్వం ఆవహించి లోపల పైకి లేచింది కవిత్వపు విల్లువ. ఎలా? చిదే కాషడాస్య, లోపల ఉన్న చైతన్యము ఆరు ముఖముల వాడిగా విజృంభించింది పైకి. పరాపశ్యంతి మధ్యమా వైఖరి అన్న వాగ్రూపాన్ని పొందింది. ఈ శ్లోకం మొదట శంకరాచార్యుల వారు ప్రయోగించడం వెనక అనేక కారణాలున్నాయి. ఒకటి, శంకర భగవత్పాదులకి సరస్వతీ తత్వం అంటే చాలా ప్రేమ, ఆయనకున్నంత అనురక్తి మనకెక్కడ కనపడదు. అందుకే వారు స్థిరీకరించినటువంటి సన్యాస వ్యవస్థలో కూడా చాలామంది సన్యాసులకు పేరు చివర భారతీ అని, పేరు చివర సరస్వతీ అని, ఇంద్ర సరస్వతీ అని నామం ఉంచారు. కామకోటి పీఠాధిపతుల యొక్క పేరు చివర కూడా ఇంద్ర సరస్వతి ఉంటుంది. నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పిలవబడ్డారు. ఆయనకి శారదా కటాక్షము పట్ల విశేషమైనటువంటి మక్కువ. అందుకని అసలు శారదా కటాక్షమునందు ఆయనకి మక్కువ ఉంటే మన మీద రుద్దచ్చా? ఆయనకి ఇష్టమైనవన్నీ మనకి చెప్పి మీరు ఇలాగే వినండి, నేను ఇలాగే చెప్తాను అనొచ్చా? అప్పుడు వైదికం ఎందుకు అవుతుంది? ఆయన ఆచార్యులు ఎందుకు అవుతారు? ఆచార్య అంటే శాస్త్రం ఎరిగి ఆచరించిన వారు. ఆయనకి సరస్వతీదేవి అంటే ఇష్టమని మనందరికీ సరస్వతీదేవిని ముందుకు తీసుకొస్తారా? అప్పుడు దోషం అవలా? కాదు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, వేదం యొక్క హృదయం అంతే. కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. కుడి చేతి వైపు ఏది ఉందో దానికన్నా ఎడం చేతి వైపు ఉన్నది కొద్దిగా తక్కువ. అంటే నా ఉద్దేశ్యం సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువని కాదు, సరస్వతీదేవి లేని లక్ష్మీదేవి భయకారకమవుతుంది. కోట్ల ఆస్తుంది, లెక్కరాదు, మూడంకెలు కూడుకోవడం రాదు, సంతకం పెట్టడం రాదు, ఎప్పుడూ భయమే. ఏం చేద్దామన్నా భయమే, ఉండి సుఖపడడం. దేని కొరకు ఖర్చు పెట్టాలో, దేనివల్ల తరిస్తాడో, దేనికి దానం ఇవ్వాలో ఏమీ చేత కాదు. సరస్వతీ కటాక్షం ఉంది, వాడికి అక్కర్లేకుండానే, వాడు అడగకుండానే లక్ష్మీ కటాక్షం. నాకేం కారుండి కారులో వస్తున్నానా సభకి? ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి వస్తున్నాను. కాబట్టి ఎక్కడ సరస్వతీ కటాక్షము కించిత్తైనా ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షము ఉంటుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వాడు ఒకవేళ ఇంటి నుంచి పలహారం తెచ్చుకోవడం మర్చిపోయి రైలు ఎక్కేసినా ఎవడో ఓడు గుర్తుపట్టి నమస్కారం పెట్టి తాను తెచ్చుకున్న అరటిపళ్ళలో రెండు అరటిపళ్ళు ఇస్తాడు, అవి తిని పడుకోవచ్చు. బాగా డబ్బుందనుకోండి, ఎక్కడో రైలు ఎక్కేసిన తర్వాత అది మళ్ళీ 3 గంటల తర్వాత ఆగుతుందంటే 9 గంటలకు ఎక్కిన రైలు 12 గంటలకు ఆగితే మాత్రం కటిక చీకట్లో నీకేం దొరుకుతుందని కొనుక్కుంటావు డబ్బు పెట్టి. అది సరస్వతీ కటాక్షమైతే లక్ష్మి ఆశ అనుగ్రహించకపోవడం ఉండదు. అందుకే లక్ష్మీ కటాక్షము కుడి చేతి వేపుకుంచి సరస్వతీ కటాక్షం ఎడమ చేతి వేపు ఉంచుతారు. అందుకని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఈ సరస్వతీ కటాక్షం ఏం చేయాలి? వైరాగ్యములకు కారణమై శారద సారద సారమైనటువంటి వస్తువుని ద ఇవ్వగలిగినదై ఉండాలి. అప్పుడు జన్మ సిద్ధిస్తుంది, జన్మకి సార్థక్యం లభిస్తుంది. చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరుల సౌందర్యవారిలో. ఎంతకాలం బ్రతికావన్నది కాదు, పండావా అన్నది ప్రధానం. ఆ పండడం అన్నది సరస్వతీ కటాక్షం వల్ల లభిస్తుంది. కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఏమి అంటే సుబ్రహ్మణ్యానుగ్రహము ప్రప్రథమముగా ఇచ్చేదేది సరస్వతీ కటాక్షం ఇస్తుంది. సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడ సరస్వతీ కటాక్షము ఉండి తీరుతుంది. సరస్వతీ కటాక్షము లేకపోవడం ఉండదు. సరస్వతీ కటాక్షం ఉన్న చోట లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మరి ఏమండి చాలా చోట్ల సరస్వతీ లక్ష్మీ ఓ చోట ఉండరంటారు? అదో అఘాయిచ్చ పాండిత్యం. ఆ మాట ఎందుకు వచ్చిందంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చిన వాడు బ్రహ్మగారు, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి. కాబట్టి లక్ష్మీదేవి సరస్వతీదేవి అత్తా కోడళ్ళు. అత్తా కోడళ్ళు ప్రేమగా బతకడం మనకి చేత కాదు, కాబట్టి ఇది పట్టుకెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా పెట్టి సరస్వతీ లక్ష్మీ ఓ చోట ఉండరన్నాం. వాళ్ళిద్దరూ మనకి నేర్పుతారు, కలిసి ఉండండిరా, కోడల్ని కూతురుగా చూడడం నేర్చుకోండిరా అని. అది మానేసి వాళ్ళుండరని అఘాయిత్యం పాండిత్యంతో తీర్పులు చెప్పడం తప్పు. అటువంటి మాటలు అసలు అనకూడదు. కాబట్టి సరస్వతీ కటాక్షం అన్న చోట లక్ష్మీ కటాక్షం ఉండి తీరుతుంది. లక్ష్మీ కటాక్షము సరస్వతీ కటాక్షమునకు కారణము కావాలని కోరుకోవాలి కూడా. కాబట్టి సరస్వతీ కటాక్షాన్ని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేత తప్పకుండా పొందగలరు అని నిర్ధారించారు. అసలు సుబ్రహ్మణ్యుని యొక్క స్వరూపం నేను మిమ్మల్ని మీతో నిన్న మనవి చేశా,
పంచాయితనంలో మూర్తిని ఉంచారు. ఉంచకుండా పూజ ఉంది. ఎలా? దీపంగానే, వెలిగించిన దీపం యజ్ఞకుండం, అందులోంచి వస్తున్నటువంటి అగ్ని, నీరాజనంలో వెలిగించినటువంటి జ్యోతి, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే. జ్యోతి ఎక్కడైనా ఉన్నది అంటే చీకటి పోతుంది. చీకటి పోయింది అంటే అజ్ఞానపు తిమిరములు విచ్చిపోయే. అందుకే మీరు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యుని యొక్క వైభవాన్ని పరిశీలించండి. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యానుగ్రహం ఉంటుందో అక్కడక్కడ అంతా కూడా సరస్వతీ కటాక్షమే ఉంటుంది. ఆ సరస్వతీ కటాక్షము కూడా ఎటువంటిదై ఉంటుంది అంటే ఏదో అర్థంబద్ధం లేని పాటలు, అర్థంబద్ధం లేని కవిత్వం రాయడం కాదు. ధ్నోతుద్ధం తం స్ఫులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే బలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు. అసలు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఏ శ్లోకానికి ప్రారంభంలోనే ఫలశ్రుతి చెప్పినటువంటి విశేషం లేదు. ఒక్క అమ్మవారి కబరీ బంధానికి చెప్పారు. ధునోతు ధ్వాంతం, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని చూస్తే. అంతటి సరస్వతీ కటాక్షం, ఎటువంటి జ్ఞానాన్ని ఆ కొప్పు ఎంత గొప్పదో చెప్తారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి, అటువంటి సరస్వతీ కటాక్షం సుబ్రహ్మణ్యానుగ్రహంలో వస్తుంది. వస్తుంది అని చెప్పడానికి ఎన్ని ప్రబల సాక్ష్యములు ఉన్నాయి లోకంలో, ఒకటి రెండు కాదు, ఎన్ని సాక్ష్యములు. అందుకే మీరు చూడండి, సాధారణంగా సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేసినటువంటి కుటుంబాల్లో పుట్టినటువంటి వాళ్ళకి సరస్వతి కటాక్షం అవ్వి విశేషమైనటువంటి అధికారమును పొందగలిగిన స్థానములు ఎందు కూర్చుంటారు, విద్వాంసులవుతారు. ఎక్కడిదో తెలుసా? వెనక పెద్దవాళ్ళు చేసినటువంటి సుబ్రహ్మణ్యారాధన. కోకొల్లల కుటుంబాల్ని మీకు నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యారాధనం వెనక పెద్దలు చేసినది ఉంటే ఇంట్లో తర్వాత వాళ్ళు చేయనివ్వండి, చేయడం మానేనివ్వండి, పిల్లల్ని చాలా కాలం సుబ్రహ్మణ్యారాధనం కాపాడుతుంది, జ్ఞాపకం చేస్తుంది కూడా. విడిచిపెట్టావు అలా మంచిది కాదు అని జ్ఞాపకం కూడా చేస్తుంది. సుబ్రహ్మణ్యారాధనం అంత ప్రత్యక్షమైనటువంటి అనుభూతి. అటువంటి సరస్వతీ కటాక్షమునకు హేతు, ఎంత హేతు అంటే, ఒకప్పుడు సాంబన్నని ఒక మహానుభావుడు కాంచీపురంలో కుమారకోష్ఠం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. కుమారకోష్ఠం అంత పెద్ద పెద్దవి, స్తంభ తోటకూర అంటారు, పెద్ద పెద్ద చెట్లు మొలిచిపోతాయి, అంత తోటకూర మొలిచింది ఆ రోజుల్లో. కుమారకోష్ఠం కనపడలేదు ఆయనకి, కనపడక వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చిన్నపిల్లవాడి రూపంలో సుబ్రహ్మణ్యుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి, ఏమోయ్ సాంబన్, వెళ్ళిపోతున్నావు, తోటకూర చెట్ల వెనక కుమారకోష్ఠం ఉంది, దర్శనం చెయ్యవా అని అడిగాడు. ఈ వెనక సుబ్రహ్మణ్య దేవస్థానం ఉందా అని అడిగాడు ఆయన. ఉన్నది, వెళ్ళు అన్నారు. ఆ పిల్లవాడు గడప వరకు తీసుకెళ్లి అదృశ్యమైపోయాడు. సాంబన్ ఆ స్వామివారి లోపలికెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకున్నారు. అంతే. చిదే కాషడాస్య ముఖం నిస్సరంతే గిరశ్చాపి చిత్రం, ఆయన నోటి వెంట అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చింది. అదే స్కంద కవచము అంటారు. స్కంద కవచాన్ని ఎవరు రచన చేశారు అంటే సాంబన్ స్వాముల వారు కుమారకోష్ఠం పక్క నుంచి వెడుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుడే తీసుకెళ్ళాడు. తీసుకెళ్లి దర్శనమిచ్చి కవచం చెప్పించాడు. ఆయన కుమారకోష్ఠంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడిది అతి విచిత్రమైనటువంటి రూపం, ఒక్కడే ఉంటాడు. మీరు ఎప్పుడైనా కుమారకోష్ఠానికి వెళ్ళినప్పుడు చూడండి, తగరపు రేకులతో పంచె కడతారు. తగరపు రేకులతో పంచకట్టి ఎప్పుడు చందమాలంకృతుడై ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. ప్రదక్షిణం చేస్తూ బయటికి వస్తే ఆలయ ప్రాకారంలో వల్లీ దేవసేన ఉంటారు. నాకు తెలిసి ఉన్నంత వరకు దక్షిణ భారతదేశం మొత్తం మీద పార్వతీదేవి సృజించినటువంటి నవవీరులు ఉన్న ఏకైక దేవాలయం కుమారకోష్ఠం ఒక్కటే. నేను చూసి ఇంకెక్కడ నవవీరుల్ని చూడలేదు. మీరు ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళండి, ఖచ్చితంగా అక్కడ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రకటించేటటువంటి ఏదో ఒకటి మీకు ఉంటుంది. తిరుత్తణి వెళ్ళండి. తిరుత్తణిలో కొన్ని శతాబ్దాలుగా గంధం అరగదీసినటువంటి రాయి ఉంటుంది, కించిత్ కూడా రాయి అరగదు, ఇంత పిసర కూడా అరగదు. వెనక మహేంద్రుని యొక్క తోట ఉంటుంది, ఇంద్రుడు సృష్టించిన తోట. ఇప్పటికీ అక్కడ ప్రతిరోజు మూడు పువ్వులు పూస్తాయి. మూడు పువ్వులు పుయ్యని రోజు ఉండదు, మూడే పువ్వులు పూస్తాయి ఓ చెట్టుకి. ఆ పువ్వులతోటే పూజ చేస్తారు. మీరు తిరుచెందూరు వెళ్ళండి, సముద్రపు టొడ్డున ఉన్నటువంటి నూతిలో తీయటి నీళ్లు దొరుకుతాయి.
కుమారకోస్థానికి వెళ్ళండి, మీకు అక్కడ ఒక అద్భుతం కనపడుతుంది. ఆయన ఒంటివాడై నిలబడి నాలుగు చేతులతో ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పట్టుకునేటటువంటి కమండలాన్ని, జపం చేసుకునేటటువంటి అక్షమాలని రెండు చేతులతో పట్టుకుంటాడు. మిగిలినటువంటి రెండు చేతుల్లో ఒక చెయ్యి నడుమీద పెడతాడు, ఒక చేత్తో అభయం ఇస్తూ ఉంటాడు. ఎందుకని అంటే, నేను మీతో సుబ్రహ్మణ్య తత్వాన్ని మనవి చేశాను కదూ. ఒకప్పుడు ఆయన కైలాస పర్వతం మీద కూర్చుని తండ్రి గారు లోపల కూర్చుని ఉన్నాడు, బయట కూర్చుని ధ్యానం చేసి తనలో తాను రమిస్తున్నాడు. ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉంటాడు. బ్రహ్మగారు లోపలికి వెడుతున్నారు. బ్రహ్మగారు వెడుతున్నారు కనుక పెద్ద ఋషిగణాలు పెద్ద అట్టహాసంగా వెళ్ళిపోతున్నాడు. చూశాడు సుబ్రహ్మణ్యుణ్ణి, పిల్లవాడు వీణ్ణి పలకరించేది ఏమిటని వెళ్ళిపోతున్నాడు. సుబ్రహ్మణ్యుడు ఆపాడు. ఆగాగు, కస్త్వం అన్నాడు. ఎవరు నువ్వు అని అడిగాడు. అహం బ్రహ్మ, నేను బ్రహ్మని అన్నాడు. ఇలా కూర్చో. ఏమన్నాడు, బ్రహ్మకి చలనము లేదు, బ్రహ్మ సమస్త కాలములయందు కదలకుండా అంతటా వ్యాపించి ఉంటుంది. అటువంటి బ్రహ్మని నేనన్న నువ్వు నాలుగు ముఖాలతో కదిలి ఎలా పెడుతున్నావు? బ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణములు చెప్పన్నాడు. బ్రహ్మగారు తడబడి సరిగ్గా చెప్పలేదు. నువ్వు సృష్టించేస్తావు, నాలుగు ముఖాలతో వేదాలు వల్లిస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? అనుభవంలోకి తెచ్చుకో, తీసుకెళ్లి కారాగారంలో పెట్టండి, లోపల గదిలో పెట్టించి నేను చేస్తాను అప్పటిదాకా సృష్టిని. తాను బ్రహ్మగారు పట్టుకున్న కమండలం జపమాల పట్టుకుని సృష్టి చేయడం మొదలుపెట్టాడు. తెలియ ఏడు బ్రహ్మగారు ఏదని అడిగాడు పరమశివుడు. మీ అబ్బాయి లోపల పెట్టారండి అన్నాడు. ఎందుకని అడిగాడు? ఈ కథంతా చెప్పారు. పరమశివుడు కబురు చేశాడు, తప్పు, పెద్దలైన వారు దోషం చేసినా ఎంచే అధికారం బిడ్డలకు లేదు. నువ్వు చిన్నవాడి, బ్రహ్మగారిని ఎంచడమేమి లోపల పెట్టడం ఏమిటి? అప్పుడు నీది అహంకారం కాలా? తెలిసి ఉండడం గొప్ప కాదు, అనుష్ఠానంలోకి రావడం గొప్ప. నీకెంత వచ్చింది అనుష్ఠానంలోకి అని అడిగాడు. తండ్రి, నాది దోషం, నేను అలా చేయకూడదని వెంటనే బ్రహ్మగారిని విడిపించి మళ్ళీ సృష్టి చెయ్యమని, చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కాంచీపురం వచ్చి, కాంచీపురం భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి మోక్షపురులన్నీ కూడా ఉత్తర భారతదేశంలోనే ఉన్నాయి. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, అవంతికా, పురాత్, పురి, ద్వారవతి, చై, వాసప్తైతే, మోక్షదాయక, ఏడింటిలో ఆరు పురాలు ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీ. అందుకని కాంచీపురం వెళ్ళి దేవసేనాపతీశ్వరుడన్న పేరుతో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఇప్పటికీ మీరు కుమారకోస్తంలో చూడొచ్చు. ఆ శివలింగాన్ని దర్శనం చేసినా, నమస్కరించినా, ఆరాధించినా గర్వంతో తెక్కుతో తిరిగే వాళ్ళకి అహంకారం విరిగిపోతుందంటారు. శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధన చేసి తాను బ్రహ్మగారిని నిగ్రహించి బ్రహ్మగా ఎలా నిలబడ్డాడో అలాగే నిలబడి ఇలా నిలబడడం తప్పు అని ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు తపస్సు చేసి. అందుకని కుమారకోష్ఠం అన్న పేరుతో అక్కడ విలిచాడు మహానుభావుడు. అంతటి పరమశక్తివంతుడు, అంతటి అనుష్ఠాన తత్పరత ఉన్నవాడు, కించిద్దోషానికి కూడా ప్రాయశ్చిత్త కర్మ చేసుకునేటటువంటి లక్షణం ఉన్నవాడు, అటువంటి బ్రహ్మణ్య జ్ఞానం ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు ఒకనొకప్పుడు దేవరాజస్వామి వారిని ఆయనని అనుగ్రహించాడు. ఆయనని తీసుకొచ్చి ఆయనతోటి స్కంద కవచం చెప్పించాడు. ఇందాక నేను చెప్పిన సాంబన్ స్వామి వారితో షణ్ముఖ కవచం చెప్పించాడు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తుండేవాడు కచ్చియప్ప శివాచార్యుల వారిని ఒక బ్రాహ్మణుడు. ఎంత భక్తితోనో ఆరాధన చేసేవాడు. ఆయనకి సుబ్రహ్మణ్య ఆరాధన తప్ప వేరొకటి తెలియదు, కానీ అంత భక్తితో ఆరాధించేవాడు. అలా ఆరాధిస్తున్నటువంటి కచ్చియప్ప శివాచార్యుల వారిని ఒక రోజున స్వప్నంలో కనపడి, నువ్వు స్కాంద పురాణాన్నంతటినీ కూడా ద్రవిడ భాషలో రచన చేయి, స్కాంద పురాణం అంత పెద్ద పురాణం ఇంకోటి లేదు, అది సుబ్రహ్మణ్యుడి పేరు మీదే ఉంటుంది, నువ్వు దాన్నంతటినీ తమిళ భాషలో రచించన్నాడు. నాకు ఏ కవిత్వం వచ్చని నేను రాయనన్నాడు ఆయన. మొదటి పద్యం నేను రాస్తాను, మిగిలినవి రాయగలిగిన శక్తి నీకు ఇస్తాను, వ్రాయి అన్నాడు. అని మొదటి పద్యం రాసిచ్చాడు. ఆయనకి కవితాధార వచ్చేసింది. శంకరులు ఏదైనా అన్నారంటే అర్థం లేకుండా ఏదో అనాలి కాబట్టి అనడం, వర్ణించాలి కాబట్టి వర్ణించడం ఉండదు. ముఖాం నిస్సరంతే గిరశ్చాపి చిత్రం వచ్చేసిందంతే. లక్ష శ్లోకాలకి పైబడినటువంటి స్కాంద పురాణాన్ని తమిళ భాషలో రచించాడు ఆయన. ఆ పురాణాన్ని ఆవిష్కరిస్తున్నారు ఒక సభలో. ఆవిష్కరిస్తున్నటువంటి సభకి పాపం ఈ కచ్చియప్ప శివాచార్యుల వారు వెళ్ళారు. ఆయనకి రెండో శ్లోకం నుంచి అన్నీ వచ్చు, మొదటి శ్లోకం తెలియదు, సుబ్రహ్మణ్యుడు రాశాడు. ఆ పండితులందరూ అన్నారు మొదటి శ్లోకానికి లక్షణాన్ని వివరించమన్నారు. ఆయన అన్నాడు, ఇది నేను వ్రాయలేదు, సుబ్రహ్మణ్యుడు రాశాడు అన్నాడు.
అలా కుదరదయా ఏమనుకోకు. ఒక సభలో గ్రంథావిష్కారం అంటే మొదటి శ్లోకం నీకు తెలిసి ఉండాలి, అది ఎవరో రాశారండి అంటే ఏం బాగుంటుంది, అది తెలుసుకోపోని అడిగి అన్నారు. అయితే రేపు పెట్టుకుందామండి సభ వాయిదా వేద్దాం అన్నాడు. సభ వాయిదా అప్పుడే ఉందిలో ఉంది. సభ వాయిదా వేసి మళ్ళీ ప్రారంభం చేద్దాం రేపు సాయంకాలం అని వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రంతా సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేయగా చేయగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించిన సూచనలు కనపడ్డాయి. భయపడుతూనే సభకి వెళ్ళాడు. ఇలా మొదటి శ్లోకానికి లక్షణం చెప్పు అన్నారు. మళ్ళీ ఒక వృద్ధ పండితుడు ఒకడు సభలోకి ప్రవేశించాడు. ఆయన చెప్పేదేమి, మీకు కావలసింది ఆ శ్లోకానికి లక్షణతత్వం కదా, నీ చెప్తాను వినండి అని చెప్పి ఆ శ్లోకానికి సుబ్రహ్మణ్యుడు ఎందుకు అలా వ్రాశాడో అంతా వివరించి అంతర్ధానం అయిపోయాడు. వెంటనే పండితులందరూ ఆ రచన చేసినటువంటి కచ్చియప్ప శివాచార్యుల వారి కాళ్ల మీద పడిపోయారు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో వారు రచించినటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి స్కాంద పురాణానికి ఎనలేని ప్రఖ్యాతి ఉంది. ఆనాడు పండిత పరిషత్తు జరిగినటువంటి సభామంటపం ఇప్పటికీ కుమారకోష్టంలో ఉంది. ఇప్పటికీ ఆ కచ్చియప్ప శివాచార్యుల వారి విగ్రహం ఆ కుమారకోష్టంలో మీకు కనపడుతూ ఉంటుంది. ఒకనకొకప్పుడు బ్రహ్మగారిని బంధించినప్పుడు శ్రీ మహావిష్ణు వచ్చి తప్పయ్యా విడిచిపెట్టేసేయి, అలా బంధించకూడదు అని చెప్పారు. బ్రహ్మగారి మీద జాలితో వచ్చి బ్రహ్మని విడిచిపెట్టమని సుబ్రహ్మణ్యుణ్ణి సలహా చెప్పినటువంటి విష్ణువు కనుక జాలిగల జనార్దనుడు అని పిలుస్తారు ఆ కోవెలలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని. అంత గొప్ప కుమారకోష్టం ఇప్పటికీ మనకి తమిళ దేశంలో కాంచీపురంలో ప్రత్యక్ష ప్రమాణంగా ఆయన ఎంత మందిని అనుగ్రహించాడు అన్నదానికి ప్రబల సాక్ష్యంగా కనపడుతుంటుంది. ఇవన్నీ ఒకెత్తు. అసలు కేవలం ఆపదలో ఒకసారి పిలిస్తే చాలు, వచ్చి అనుగ్రహించి అద్భుతమైనటువంటి కవనశక్తిని ఇచ్చినటువంటి విశేషం సుబ్రహ్మణ్యుడి విషయంలో వేరొకటి ఉన్నది. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నత్తీరుడు ప్రార్థన చేశాడు. దక్షిణ దేశంలో ఒకనకొక రాజ్యంలో ఒకనకొకప్పుడు పెద్ద క్షామం వచ్చింది. అందరూ ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక పల్లెటూరులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకత్వం చేస్తూ తాను వెళ్ళిపోతే శివుడికి నైవేద్యం పెట్టేవాడు ఉండడం, ఆయన కడుపు మాడిపోతుందని అలాగే కష్టపడుతూ ఓ జామ పండో ఓ ద్రాక్ష పండో నైవేద్యం పెడుతుండేవాడు. ఆఖరికి ఇంకా ఆయనకి కూడా బుక్కెడు నీళ్లు దొరక్క శివుడికి చెప్పుకున్నాడు, అయ్యా ఏమనుకోకు, క్షామం వచ్చింది, తినడానికి లేదు, నీకు నైవేద్యం పెట్టడానికి లేదు, వెళ్ళిపోతున్నానన్నాడు. అంటే శివలింగంలోంచి చెయ్యి వచ్చి టక్కున పట్టుకుంది అర్చకుని. వెళ్లకు వెళ్ళకోయ్, రాజధానికి వెళ్ళి నేను రాజు మీద పద్యం రాసిస్తాను, అది చదువు. ఆ పద్యం వింటే రాజుగారు సంతోషిస్తారు, నీకు బోలెడంది కానుకలిస్తారు, వచ్చి మళ్ళీ నాకు అర్చన చెయ్యి అన్నాడు. సరే ఇవ్వండి అన్నాడు. పాపం ఆయనకి ఏం కవిత్వచ్చు అర్చనక తప్ప. ఆ కాగితం మడత పెట్టుకున్నాడు, రాజ్యసభకి వెళ్ళాడు. అక్కడ ఆస్థాన పండితుడు నత్తీరుడు మహావిద్వాంసుడు, ఈయన వెళ్ళి కవిత్వం చెప్పాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. నత్తీరోపాఖ్యానం కాళహస్తి మహాత్యంలో ధూర్జితి వర్ణించాడు. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నాడు. అంటే పార్వతీదేవి యొక్క కొప్పులో ఉండేటటువంటి వెంట్రుకలకి సహజమైన సువాసన ఉన్నది అన్నాడు. వెంటనే నత్తీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు, కవితా సమయంబున నొప్పు కాదు, ఇప్పగిదిని రచయింపవచ్చునే. కవితా సమయంలో తప్పు, ఆడవాళ్ళ వెంట్రుకలకి సువాసన ఎందుకు ఉంటుంది, ఉండదు, కంపుగా ఉంటాయి తలస్నానం చేయకపోతే కొంతకాలం. కాబట్టి కవితా సమయంబున నొప్పు కాదు, నువ్విప్పగిదిని రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, ఆ పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చే కాని ఏ తప్పును ఒప్పు నేనెరుగా, ఓ ఉత్తములారయటం సుక్రమరం. అయి బాబోయ్, నేను ఈ పద్యం రాయలేదండి, నాకేం తెలియదు, పరమశివుడు రాసిచ్చాడు, ఏదో కానుకలిస్తారు తెచ్చుకోమన్నాడు, నాకేం తెలుసు ఈ పాండిత్యం, నన్ను క్షమించండి అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను వెళ్ళిపోతానన్నాను, పోని పోరా అంటే పోదును, ఈ కవిత్వం ఏమిటయా, సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అన్నావు, నాకేమీ రాదు, అక్కడికి వెళ్ళి చదివాను. అక్కడి నుంచి నత్తీరుడు లేచి, ఇదేం కవిత్వం రా, ఆడవాళ్ళ యొక్క కొప్పుకి సహజ సుగంధం ఉండడం ఏమిట్రా అని నన్ను ఆక్షేపించాడు, పో అవతలకన్నాడు, అయ్యా నా తప్పు క్షమించండి అని చెప్పుకుని రాజ్యసభలో రావాల్సి వచ్చింది, ఇన్నాళ్ళు పూజ చేసినందుకు గొప్పగా అనుగ్రహించావులే, నీ అనుమతి నాకు అక్కర్లేదు, నేను పోతున్నాను అన్నాడు. క్షామం పోతే మళ్ళీ వద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు నాకు భయం వేస్తోంది, నేను బయలుదేరుతున్నానన్నాడు.
అకస్మాత్తుగా శివలింగం నుంచి శివుడు వచ్చన్నాడు ఆగాగు. నా కవిత్వంలో తప్ప ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం, నా కవిత్వంలో తప్పు పట్టాడా అని తానే బ్రాహ్మణ రూపంలో వచ్చాడు సభకి. ఏది? సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు, పార్వతీదేవి కొప్పుకి సహజ సుగంధం ఉంటుందని నేను వ్రాశాను. ఎవడరా తప్పు పట్టినవాడు? దునూతు ధ్వంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధస్లక్షణం చికుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం. దేవలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షాలు, కల్పవృక్షాలకు పూసినటువంటి పువ్వులు కూడా అందరు దేవతా స్త్రీలు వాటిని కొప్పులో పెట్టుకుందాం మంచి వాసనొస్తాయనుకుంటే అవి మాత్రం పార్వతీదేవి కొప్పులో కడతాం, ఆవిడ కొప్పుకి సహజమైన సువాసన ఉందిట, ఆ వాసన మనం చూద్దామనుకుంటాయి. అటువంటి సహజమైన సుగంధం ఉందన్న విషయం మాకు తెలుసురా, కవిత్వం రాశాను. ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురం మాధురి చెప్పి పంప, మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట. ఏది? లక్షణమో అలంకారమో రసమో పదబంధమో చక్కని చెప్పుడా తప్పన? నేనింత గొప్ప కవిత్వం రాసి పంపిస్తే ఇందులో తప్పట్టుకుంటాడా? లక్షణమా అలంకారమా రసమా పదబంధమా ఎక్కడ తప్పు చెప్పు? నత్తీరుడు లేచి అన్నాడు, అగజకునైనం తగు ఇలా మగువలకు తగదు, గగన ప్రసూనవాదము ప్రత్యక్షమునకు సరియన తగునే. ఏమో పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉంటుందేమో మాకు తెలియదు, ఈ లోకంలో ఆడవాళ్ళ కొప్పులకు అలాంటి వాసన లేదు. గగన ప్రసూన వాదం చేయకు, ఆకాశంలో పువ్వు ఉందనక, ఎవడు చూసి వచ్చాడు? కాబట్టి విను మాత్సరం, ఇంకా విడిచిపెట్టు మాత్సరం, ఇలాంటి కవిత్వాలు నేను ఒప్పుకోను. కాబట్టి అందులో సందర్భశుద్ధి లేదు, అందులో చెప్పిన విషయం అంగీకార యోగ్యం కాదు భూలోకానిక. ఊరే ఆవిడ పార్వతీదేవిరా నా భార్య, కాబట్టి నాకు తెలుసు ఆవిడ కొప్పుకి సువాసన ఉందని అని చెప్పడం కోసమని ఒక్క నత్తీరుడికి కనపడేటట్టుగా నీలగ్రీవుండునిటల నేత్రము చూపెను, మూడో కన్ను చూపించాడు. ఒరే నేను శివుణ్ణిరా, నాకు తెలుసు పార్వతీదేవి కొప్పుకి వాసన ఉంది, సువాసన వస్తుందిరా అన్నాడు. నత్తీరుడు లేచి అన్నాడు, ఒక్క మూడో కన్ను కాదు, తలవార చుట్టు కన్నుల కలిగిన దోషంబు పద్యంబు తప్పు పద్యంబు కాదనుట వశమే అన్నాడు. ఒక్క మూడో కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా సరే ఆ పద్యం తప్పే. ఎక్కడ లేని కోపం వచ్చింది పరమేశ్వరుడికి. వీడు మూర్ఖత్వంతో మారిస్తున్నాడు, వీడికి కవిత్వం వచ్చు కానీ వీడికి ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియదు అని, నువ్వు కుష్ఠరోగ్రస్తుడ బగుదువుగాక. అప్పుడు ఆ అహంకారం అంతా దిగిపోయి వచ్చి పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు. పడి, అయ్యా నాది దోషమే, నువ్వు చెప్పిన తర్వాత అయినా నమ్మాలి. నమ్మలేదు, నా ప్రారంభం ఏం చేయను, నా పొగరలా అనిపించింది, నాకు ఇప్పుడు ఏమిటి ఈ కుష్ఠరోగం పోవడానికి మార్గాంతరం అని అడిగాడు. నువ్వు కైలాస శిఖరమును చూస్తే నీకున్న కుష్ఠరోగం పోతుంది. వెంటనే ఈయన కుష్ఠరోగం ఎక్కువైపోయి లోపల వెళ్ళిపోవాలి కదా, ఒంటి మీద తెల్లమచ్చలు ప్రారంభమైపోయి గబగబా బయలుదేరాడు పాపం. మెల్లిగా అబ్బో దుర్జటి వర్ణించాడు కాళహస్తీశ్వర మహాత్యంలో. తిరుపతి దగ్గర నుంచి వెంకటాచలం, కాళహస్తి, అరుణాచలం, దక్షారామం, సింహాచలం ఈ క్షేత్రాలన్నిటినీ వర్ణించాడు. వర్ణించి ఇవన్నీ దాటి కాశీపట్టణానికి వెళ్ళడం, గంగలో స్నానం చేయడం, వేళ్ళు ఊడిపోతున్నాయి, చీము నెత్తురు రసి కారిపోతున్నాయి, చీమలు పట్టేస్తున్నాయి, పురుగులు పీకేస్తున్నాయి, ఈగలు వాలుతున్నాయి, దోమలు కుడుతున్నాయి, అలాగే ఉత్తరాన కైలాస శిఖర దర్శనం కోసం కాళ్ళు చేతులు ఈడ్చుకుంటూ నడిచి వెడుతున్నాడు. ఆఖరికి ఉత్తర భారతంలో బాగా గయాపట్టణం కూడా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద వటవృక్షం కనపడి, నన్ను ఒక పెద్ద సభామంటపంలా వర్ణించాడు దూర్జటి. ఆ వటవృక్షం కిందకెళ్ళి అమ్మయ్యాని కూర్చున్నాడు. కూర్చోగానే పైనుంచో బ్రహ్మరాక్షసుడు దిగాడు. ఇన్నాళ్ళకి దొరికావురా, నిన్ను తినేస్తాను. ఒరే నాకు కుష్ఠరోగం రా అన్నాడు. అయితే నాకేమిటి, నన్నేం చెయ్యవు, పంది మురుగుడు గుట్టలో నీళ్లు తాగితే దానికి ఏమైనా అతిసారం వ్యాధి వస్తుందా, ఏమీ కుష్ఠరోగం లేదు, ఏమీ లేదు, ఏదైనా తినేస్తాను అని స్నానం చేసి వచ్చి తినేస్తానని ఈయన్ని పట్టుకెళ్ళి ఓ గుహలో పడేశాడు. ఈయన్ని గుహలో పడేస్తే అక్కడ ఉన్నటువంటి 99 మంది ఏడుపు మొదలెట్టారు. మా కర్మ కొద్దీ నువ్వు దొరికావురా అన్నారు. అదేమిటి మీ కర్మకి నేను దొరకడం ఏమిటన్నాడు. ఈ రాక్షసుడికి అలవాటు ఉంది, వాడి నోట్లో ఏదైనా ఓ చిన్న ద్రాక్ష పండు వేసుకున్నంత ఆహారం పడిన తృప్తి కలగాలంటే కనీసం 100 గురు మానవులు ఉండాలి. 100 గురిని కలిపి తింటే వాడికి ఒక చిన్న కవడం నోట్లో పడేస్తున్నట్టు ఉంటుంది. 100 గురు అవలేదని వాడు ఇన్నాళ్ళ నుంచి మమ్మల్ని చంపట్లేదు అట్టే పెట్టి ఉంచాడు.
99 అయ్యాం పర్వాలేదు అనుకుంటున్నావు, నువ్వు దొరికావు కాబట్టి అయిపోయింది మన ఆయుర్దాయం. అప్పుడు నత్తీరుడు చూసి, అయ్యో కైలాసం చూద్దామని నేను బయలుదేరడం ఏమిటి, తిన్నగా నేను బయలుదేరి వస్తుంటే ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడం ఏమిటని సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావా, దేవసేనాధిపతివి, నీ యొక్క అనుగ్రహం కలిగినదా, కోట్ల మంది రాక్షసుల్ని మట్టు పెడతావు, ఒక్క బ్రహ్మరాక్షసుణ్ణి చంపి మమ్మల్ని కాపాడడం నీకు పెద్ద లెక్క అని అడిగాడు. అడిగిన ఉత్తర క్షణంలో బ్రహ్మరాక్షసుణ్ణి, సుబ్రహ్మణ్యుని యొక్క గొప్పతనం ఏంటంటే పెద్ద వెలుగుల ముద్దలా కనపడతాడు, ఎప్పుడు కనపడ్డా. అందుకే ప్రాణోత్క్రమణ సమయంలోనూ కూడా వెలుగులాగే కనపడతాడు. సుబ్రహ్మణ్య భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఆయన యొక్క వెలుగుల ముద్ద ఎలా ఉంటుందో వర్ణిస్తారు. కాబట్టి ఆ వెలుతురు రూపంలో వచ్చి అక్కడ ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించగానే ఈ నత్తీరుడు ఆయన కాళ్ళ మీద పడి స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఎందుకురా నీకు కుష్ఠవ్యాధి వచ్చింది, కాళ్ళు ఊడిపోయాయి, చేతులు ఊడిపోయాయి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు నువ్వు ఏ దేశవాసివి అన్నాడు. శ్రీకాళహస్తిలో ఉంటానండి, మీ నాన్నగారు చెప్పించారు ఇలా వచ్చానండి. ఏమని చెప్పించారని అడిగాడు. కైలాస పర్వతాన్ని చూడమన్నారండి, అందుకు వచ్చాను. నీకు అంతే అర్థమైందిరా మా నాన్నగారంటే, కుష్ఠరోగం వచ్చిన వాడిని కైలాస పర్వతం చూడమంటారా మా నాన్నగారు? కుష్ఠరోగం వచ్చిన వాడు ఎలా నడిచి పెడతాడు? అంత కఠినుడు కాడురా మా తండ్రి. కైలాసంబనే కాని ఉత్తర దిశా కైలాసముంచు అంచాడడు ఆ కాలగ్రీవుడు. కైలాసము అన్నాడు కానీ ఉత్తర దిక్కున ఉన్న కైలాస పర్వతాన్ని చూడమని మా నాన్నగారు చెప్పలేదు. దక్షిణ కైలాసమును చూచినం చాలునం కుష్ఠము మానునంచు మదిలో చర్చించి ఆ పర్వతం వాలోకింపగా ఆశ్రమంబకు ఉపాయంబాత్మ చింతించుతున్ అన్నారు. ఒరే మా నాన్నగారు కైలాసం చూడమంటే దాని అర్థం ఏమిటో తెలుసా? రాజసభలోంచి బయటికి వెళ్ళి కాళహస్తి దేవాలయం ముందు నించుని దక్షిణ కాశీ దక్షిణ కైలాసం గనక కాళహస్తి దేవాలయం యొక్క శిఖరం చూడరా అని చెప్పారు. అది మానేసి ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలెట్టావు. మా నాన్నగారు అంత కఠినుడిలా కనపడుతున్నాడరా నీకు, మహానుభావుడు రా ఆయన, ఆయన ఇటువంటి మాటలు చెప్పడరా, నీకు అర్థం కాలేదన్నాడు. అక్కర్లేని ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చేసానండి, మళ్ళీ డౌన్ జర్నీ ఎలా, మళ్ళీ ఇంత దూరం శ్రీకాళహస్తి ఎలా పెడతాను, ఈడ్చుకుంటూ కాళ్ళు, కుష్ఠరోగం వచ్చేసింది అన్నాడు మహాదయాళు సుబ్రహ్మణ్యుడు. అక్కడ ఒక సరోవరాన్ని చూపించి, నీ కుష్ఠరోగం మానిపోవాలని సంకల్పం చేసి అందులో స్నానం చెయ్యి అన్నాడు. వెంటనే అందులో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే శ్రీకాళహస్తిలో ఉన్నాడు. శ్రీకాళహస్తిలో ఉండి శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేయగానే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు. అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెడితే కొన్ని నియమాలు ఉంటాయి, ఎక్కడా లేని నియమాలు శ్రీకాళహస్తికే. మొదటి గడప దాటిన తర్వాత మళ్ళీ కంచు గడప ఉంటుంది, రెండు గడపలు ఉంటాయి. మొదటి గడప దాటగానే రోమశ మహర్షి, దూర్జటి వీళ్ళిద్దరి యొక్క సమాధులు దాని కింద ఉన్నాయి. వాళ్ళు మొదటి గడప దగ్గర ఉండాలని కోరుకున్నారు శరీరాలు. అందుకే మొదటి గడప దాటితే లోమశ మహర్షిది ధూర్జటిది సమాధులు, అందుకని మళ్ళీ ఇంకొక గడప దాటాలి. రెండో గడప దాటి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ పురస్సరంగా ఎడం పట్టికి తిరగగానే విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆ విఘ్నేశ్వరుడి దగ్గర నరమృగం ఉంటుంది. ఆ నరమృగాన్ని ముట్టుకున్న వాళ్ళు తప్ప శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. శ్రీకాళహస్తి దర్శనం చేయడానికి కావలసినంత శౌచాన్ని సంపాదించడం అంత తేలిక కాదు, అందుకని నరమృగాన్ని ముట్టుకుంటారు. ఒక్కసారి ముట్టుకుని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి వెళ్ళగానే మొదట ఎవరు కనపడతారో తెలుసా? సుబ్రహ్మణ్యుడు. మీకు ఏ దేవాలయంలో లేని పేరుతో ఉంటాడు అక్కడ, చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము విశేషంగా ప్రకటన అవ్వడానికి మూడు సాధనములు చెప్తారు పెద్దలు. ఒకటి, మంచి తేనె పట్ల నుంచి సమీకరించినటువంటి పుప్పుడితో కూడినటువంటి తేనె, ఆ తేనెతో ఆయనకి అభిషేకం చేసిన, విభూతితో అభిషేకం చేసిన, చెంగల్వ పూలదండ సుబ్రహ్మణ్యుడికి అలంకారం చేసిన ఆయన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు. చాలామంది ఆయనకి అవి ఇష్టమండి అంటారు. ఆయనకి ఇష్టమండి అంటే ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయని అర్థం. అప్పుడు రెండున్నవాడు ద్వందాలు ఉన్నవాడు పరమేశ్వరుడు ఎందుకు అవుతాడు? కాదు. ఇప్పుడు విద్యుత్ ఉందనుకోండి, ఓ రాగి తీగలోంచి వెడుతుంది, ఆ కొయ్య మీద ఉందనుకోండి వెళ్ళదు. సుబ్రహ్మణ్య మూర్తికి తగిలినప్పుడు ఆ అనుగ్రహాన్ని వెంటనే పుచ్చుకోగలిగిన పదార్థాలు ఈ మూడే, తేనె, విభూతి, చెంగల్వ పువ్వు. ఇందులో తేనెని లోపలికి తీర్థంగా పుచ్చుకున్నా,
విభూతిని లలాటమనందు అలంకారం చేసుకుని కొద్దిగా నోట్లో వేసుకున్నా, ఈ రెండిటితో పాటుగా చెంగల్వ పువ్వుని ఆయనకి సమర్పించి నిర్మాల్యంగా తల మీద ధరించిన ఆ వస్తువులు సుబ్రహ్మణ్య తేజస్సుని గ్రహిస్తాయి. అందుకే మనకి దక్షిణ దేశంలో శ్రీకాళహస్తి ఒక్క క్షేత్రంలోనే చెంగల్వరాయ సన్నిధి అన్న పేరుతో ఉంటాడు. ఎదురుగుండా ఉన్నటువంటి బావి సరస్వతీ తీర్థం. అందుకే ఎక్కడా ఉండదు శ్రీకాళహస్తిలో సరస్వతీ తీర్థం, సుబ్రహ్మణ్యుడు ఎదురుగుండానే ఉంటాడు. కారణం ఏమిటంటే నత్తీరుడికి కూడా అంత కవిత్వ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సుబ్రహ్మణ్యానుగ్రహంగానే వచ్చింది. అందుకనే తర్వాత శివుడి మీద అంత స్తోత్రం చేసి శివుని అందు లయమైపోయాడు. ఆ ఎదురుగుండా ఉన్న నూతిలో ఉన్నటువంటి నీటిని తాగి పుట్టు మూగవారు, నోట మాట సరిగ్గా రానివాళ్ళు, సరస్వతీ కటాక్షం లేనివాళ్ళు, ఆ నీటిని తాగిన కారణం చేత మళ్ళీ మాట సరిగ్గా వచ్చిన వాళ్ళు, మంచి సరస్వతీ కటాక్షాన్ని పొంది చదివిలో వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఆస్థాన పండితులను అడగండి. ఎదురుగుండా ఉన్నటువంటి నూతిలో ఉన్న నీటిని తోడి ప్రత్యేకం తీర్థంగా ఇస్తారయ్యా తీసుకోండి అని. అది సరస్వతీ తీర్థం. ఎక్కడెక్కడ సుబ్రహ్మణ్యుడున్నా అక్కడక్కడ సుబ్రహ్మణ్యుడు విశేషంగా అనుగ్రహిస్తూ ఉంటాడు సరస్వతీ కటాక్షాన్ని. ఆపదల నుంచి గట్టెక్కించడంలో ఆయనకాయనే సాటి. ఆయన ఎందు భక్తి కలిగిన ఉన్నవాడు ప్రమాదమునకు వశము కావడాన్ని ఆయన అంగీకరించాడు. ఆయన విభూతికి అంత శక్తి. శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగం చేస్తూ ఒక చోట చెప్తారు. అందులో ఆయన ఆ శ్లోకాన్ని వర్ణిస్తూ ఓ మాట అంటారు. ఆ తిరుచెందుర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడికి ఒక్కడికే ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఏమిటి అది అంటే కుష్టక్షయ, అది కుష్టక్షయ క్షయార్షః ప్రమేహ జ్వరోన్మాది గుల్మాది రోగాన్ మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పత్ర భూతిః విలోక్య తారకారేద్ర విలోక్య క్షణాత్తారకారేద్రవంతే అంటారు. ఆ తిరుచెందూరు క్షేత్రం ఒక్క క్షేత్రంలోనే ఒక ఆకులో పెట్టి ఇస్తారు విభూతి. ఇంకా మీకు భారతదేశం మొత్తం మీద ఆకులో తప్ప విభూతి ప్రసాదం ఇవ్వనటువంటి క్షేత్రం ఇంకోటి లేదు. ఒక్క తిరుచెందూరులోనే ఇస్తారు. అది కూడా ఏవో రకరకాల ఆకులు తెప్పించి ఆకులన్నీ అక్కడ పడేసి కనపడ్డ ప్రతి ఆకులోనూ విభూతి పెట్టి ఇవ్వరు. అది ప్రత్యేకంగా పనీర్ అంటారు ఆ చెట్టుని. ఆ చెట్టు ఆకులు మన కదంబ వృక్షాలు ఎలా ఉంటాయో అలా పెద్ద ఆకు ఉంటుంది. దానికి తెల్లటి పువ్వు పూస్తుంది, చిన్న పువ్వు పూస్తుంది. అది తెల్లవారుజామున వెళ్ళి ఆ చెట్టు కింద నిలబడితే చిన్న తీయటి వాసన వస్తుంది. సాయంకాలం అయ్యేటప్పటికీ మూడు సందులకి విరజిమ్ముతుంది వాసన. మీరు పొరపాటున కన్నా పువ్వుని ఇలా వేలుతో ముట్టుకున్నారనుకోండి, అది సహించదు మనుష్యస్పర్శని. ఆ పువ్వు వెంటనే కింద పడిపోతుంది. ఇప్పటికీ మీరు ఆ చెట్టుని చూడాలంటే ఒకే ఒక్క చోట చూడచ్చు. ఎక్కడ చూడొచ్చు అంటే కంచి కామకోటి క్షేత్రంలో కామాక్షి పరదేవతా దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు, బయటికి వచ్చిన తర్వాత కుడి చేతి పక్కన కామకోటి వారి యాత్రి నివాస్ ఉంది. ఆ యాత్రి నివాస్లో ఆ పీఠం యొక్క శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నటువంటి మకాం వైపుకి నడుస్తుంటే ఎడం చేతి వైపు ఓ చెట్టు ఉంది. ఆ చెట్టే ఆ పన్నీరు. ప్రొద్దున్న పూట వెళ్ళి ఇలా పువ్వుని ముట్టుకున్నారనుకోండి, వెంటనే కింద పడిపోతుంది. ఆ పువ్వులు ఒక పాత్రలోకి పట్టి దండ కట్టడం మొదలుపెట్టారనుకోండి, కొద్దిగా ముందుకెళ్ళేటప్పటికి వెనక పువ్వులు వారం రోజుల క్రితం ఎలా అయిపోతాయో అలా ఎండిపోతాయి. అవి మనుష్య స్పర్శని వాట్సప్ ఆ పువ్వులు. వాటంతటవి సువాసనలు గుబాళించి వాటంతటవి పడిపోతాయి. ఆ ఆకులో ఇస్తారు విభూతి. తిరుచెందూరులో ఉండేటటువంటి విభూతికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ ఆకులో ఉన్నటువంటి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇలా చేత్తో పట్టుకుంటే చాలు. మిగిలిన చోట్ల సుబ్రహ్మణ్య విభూతిని ధరించాలి, నోట్లో వేసుకుంటారు. కానీ ఒక్క తిరుచెందూరులో ఉన్నటువంటి ప్రసాదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అపస్మార కుష్టక్షయ ప్రయార్షః. శంకరాచార్యుల వారు కొన్ని వ్యాధుల పేర్లు ఇచ్చారు. ఈ వ్యాధులు ఉన్నవాళ్ళెవరో వాళ్ళకి భోగమన్న మాట వాళ్ళకి ఉండదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా సుఖశాంతులు ఉండవు. అపస్మార అంటే పిచ్చి, కుష్ఠ కుష్ఠవ్యాధి, క్షయ ఊపిరితిత్తులు తరిగిపోవడం, క్షయ
ఆర్షహ అంటే ఆ మూలశంక, ప్రయార్షహ దాంతోపాటు ప్రమేహ, ప్రమేహ అంటే మధుమేహ వ్యాధి, షుగర్, ప్రమేహ జ్వరోన్మాద ఎప్పటికీ తగ్గకుండా ఉండేటటువంటి జ్వరం, ఉన్మాద ఒక రకమైనటువంటి పిచ్చి, జ్వరోన్మాద గుల్మాది కూర్చోడానికి వీలు లేకుండా మనుష్యుని యొక్క మలస్థానమునందు పుట్టినటువంటి పుండు, గులోన్మాద అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఏ ఉన్నాయో అటువంటి వ్యాధులన్నీ కూడా వాటితో పాటు పిశాచాశ్చ సర్వే భయంకరమైనటువంటి పిశాచములు కూడా భవత్పత్ర భూతిహి ఆ పనీరు ఆకులో వేసిన విభూతిని చేతిలో పెట్టుకుని ఇలా నిలబడితే చాలట, భవత్పత్ర భూతిహి విలోక్య క్షణతార కారే ద్రవంతే, ఒక్క క్షణం ఇలా పట్టుకుంటే ద్రవంతే నశించిపోతాయని చెప్పారు. నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను, తిరుచెందూరులో సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఆకులో ప్రసాదాన్ని తెచ్చుకుని ఆయన అనుగ్రహంతో కుదుటపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. శంకరాచార్యుల వారికి అక్కర్లేని విషయాలు చెప్పుకోవలసిన అగత్యం లేదు, అంత గొప్ప క్షేత్రం తిరుచెందూరు. అందుకే భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, యదా యదా మానవామే తతస్తేత దైవ, వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ సముద్రం ఎలా ఉందో అలా సంసార సముద్రంలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ తరింప చెయ్యడం కోసమని భవసింధు తీరే ఈ సముద్రపు ఒడ్డునే నేను ఉన్నాను అని చెప్పి ఆయన పరమ శక్తివంతుడై తిరుచెందూరులో నిలబడి ఉన్నారు అని. ఆ విభూతికి అంత శక్తి, నిజంగా కూడా ఆయన అలాగే అనుగ్రహిస్తాడు అని నేను ఒకసారి ఈ శ్లోకం గురించి కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని అడిగాను, ఏమండి సుబ్రహ్మణ్య భుజంగంలో ఈ శ్లోకం ఉంది కదా, అక్కడ వచ్చిన పండితులు మాట్లాడుతున్నప్పుడు ఇది చర్చకు వచ్చింది, వచ్చినప్పుడు ఈ శ్లోకానికి నిజంగా అంత ప్రతిపత్తి ఉన్నదా, తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్యానుగ్రహం అంత గొప్పగానూ ఉంటుందా అని అడిగాను. అడిగితే ఆయన నాకు చెప్పడం మానేసి ఒక వృద్ధుడైనటువంటి పండితుడు అకస్మాత్తుగా అప్పుడే వచ్చారు, ఆయన్ని పిలిపించారు, మీరు కోటేశ్వరరావు గారితో మనకి ఒక 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి అనుభవం చెప్పండి అన్నారు. ఆయన నాతో ఒక అనుభవం చెప్పారు, అది తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి కూడా తెలుసు అని చెప్పారు నాతో మాట్లాడుతున్నప్పుడు. ఒకనకొకప్పుడు మహాస్వామి వారు నగరి పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక కొండ మీద ఒక శివలింగం ఉంది అని ధ్యానంలో ఆయనకి తెలిసింది. ఆయన వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. తర్వాత 10 ఏళ్లకి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు తన శిష్యులతో కలిసి దర్శనానికి వెళ్ళారు. ఆ కొండ మీదకి వెడదామని వాహనం ఎక్కారు. వాహనం ఎక్కితే దాని ఇరుసు విరిగిపోయింది. ఏ వాహనం ఎక్కినా ఇరుసు విరిగిపోయింది. ఈ కొండ మీదకి వాహనం మీద వెడితే అంగీకరించడు, మహాస్వామి నడిచి వెళ్ళేవారు, నేను నడిచి వెడతానని బయలుదేరారు. భయంకరమైన అరణ్యంట, అందులో దారి తప్పిపోయారు, వచ్చిన వాళ్ళు వెనక్కి ఉండిపోయారు, ఎవరు ఇటు వెళ్ళిపోతారో ఏ మృగం బారిన పడతారోనని పీఠాధిపతికి ఛత్రం పడతారు కాబట్టి దాన్ని గొడుగుని భూమిలో పాతి పెట్టి దాని మీద అంటించారట కాగితం, నా వెనక రావద్దు, దర్శనం చేసుకోవడానికి నేను ఒక్కడనే వెడుతున్నాను అని. అరణ్యంలోంచి పుల్లలు కొట్టుకొస్తున్న వాళ్ళకి చెప్పారట, మీరు చెప్పండి ఎవరైనా నాగరికులు కనపడితే రావద్దని చెప్పండి అని. ఆయనతో పాటు ఇంకొక వృద్ధ పండితుడు బయలుదేరారు, ఇద్దరూ కలిసి అరణ్యంలోంచి వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు ఎటు వెళ్ళాలి, ఆ పర్వతం ఎటుంది, ఎలా వెడతామని నిలబడిపోయారు. ఓ చిన్న పిల్లవాడెవరో విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని వెలిగిపోతున్న పిల్లవాడు అరణ్యంలో పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి మీరు కామకోటి నుంచి వస్తున్నారు కదా, నేను చూపిస్తాను రండి మీకు ఆ దేవాలయాన్ని అని చెప్పి తీసుకెళ్ళి ఆ దేవాలయాన్ని చూపించాడు. రాత్రి పడుకున్నారు, తెల్లవారుజామున 3-4 మధ్యలో లేచి చూస్తే ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఒక పెద్ద సర్పం చుట్టుకుని పడగ విప్పి దర్శనమిచ్చింది. అలాగే ఉంది ఆ సర్పం, వారు భయపడలేదు, సుబ్రహ్మణ్యుడే మనకి పిల్లవాడి రూపంలో వచ్చి అనుగ్రహించింది సుబ్రహ్మణ్యుడే, ఇప్పుడు ఈ చుట్టుకుని కనపడుతున్నవాడు సుబ్రహ్మణ్యుడే అని పరమప్రశాంత చిత్తులై వారు అక్కడి నుంచి బయలుదేరి కిందకు వస్తుంటే పెద్ద నదీ ప్రవాహం వచ్చి వారు వచ్చినటువంటి దారి మూసుకుపోయింది. దారి మూసుకుపోతే ఎటెళ్లాలో తెలియక బయలుదేరితే ఓ నల్ల కుక్క ఒకటి పెద్ద కుక్క వచ్చి ఎదురుగుండా నిలబడిందిట. పీఠాధిపతులు ఎదురుగుండా కుక్క రాకూడదు కాబట్టి అంతేవాసులు రాళ్లతో కొట్టారు. అది లోపలికెళ్ళను అడవిలోకి మళ్ళీ బయటికి రాను.
కాసేపు ఆగి చూసి స్వామి అన్నారట, ఇది మనకేదో ఉపకారం చెయ్యాలనుకుంటోంది, వెళ్ళేటప్పుడు సుబ్రహ్మణ్యుడు చేశాడు, ఇప్పుడు కాలభైరవుడు చేయబోతున్నాడు, ఊరుకోండన్నాడు. ఆ కుక్క 10 అడుగులు వెళ్ళను, కూర్చోను, వీళ్ళు ప్రయాణం చేయను, ఆ కుక్క మళ్ళీ 10 అడుగులు వెళ్ళను. కీకారుణ్యం అటువంటి అరణ్యం నుంచి ఒక చెక్ డ్యామ్ దగ్గరికి తీసుకొచ్చి ఆ కుక్క వాళ్ళని వదిలిపెట్టింది. ఒరే కాలభైరవుడు రా మహానుభావుడు, నమస్కారం చేద్దాం, ఏమైనా సమర్పణం చేద్దామని చెప్పి చూశారట, ఆ కుక్క అంతర్ధానమైపోయింది. యథార్థంగా సుబ్రహ్మణ్యుడు కాలభైరవుడు మమ్మల్ని అనుగ్రహించి క్షేత్ర దర్శనం చేయించారని నాతో స్వయంగా కామకోటి పీఠాధిపతులైనటువంటి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యానుగ్రహం అంటే సుబ్రహ్మణ్యానుగ్రహమే కోటేశ్వరరావు, తిరుచెందూరు క్షేత్రం గురించి శంకర భగవత్పాదులు వ్రాసినటువంటి శ్లోకముల గురించి నీకు కించిత్ అనుమానం అక్కర్లేదు. భవత్పత్ర భూతి విలోక్య క్షణత్తార కారే ద్రవం తే పరమయదార్థమయ. నీకింకొక మాట కూడా చెప్తున్నాను, మహాస్వామి వారు ఈ పీఠాధిపత్యం చేసిన రోజులలో వారికి సుబ్రహ్మణ్యుడంటే ఎనలేని ప్రీతి, ఎప్పుడూ వారిని సుబ్రహ్మణ్యుడు కాపాడుతుండేవారు. ఆయన పూర్వాశ్రమ నామం స్వామినాథన్, ఆయన యొక్క కులదైవం సుబ్రహ్మణ్యుడు, స్వామిమలైలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు. గురు పౌర్ణమి నాడు వారు వేసినటువంటి మంటపం వేసినటువంటి వస్త్రాన్ని స్వామిమలై పంపిస్తారు. ఇప్పటికీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క నక్షత్రంలో ప్రతీ నెల స్వామిమలైలో ఉత్సవాలు చేస్తారు. అంతటి గొప్పవారయ్యా సుబ్రహ్మణ్యుడే, ఆయనని అనుగ్రహించి ఆయన చేత ఎన్నో గొప్ప పనులు చేయించారు అంటూ అనితర సాధ్యమైన ఒక పని చెప్పారు నాతో. వారికి గోవులంటే ప్రాణం, గోవధ జరుగుతోంది అంటే ఏదో గోవధ జరుగుతోంది అని చెప్పి చికాకు పడి కూర్చోవడం కాదు, గోవధ జరుగుతోంది అంటే గోవధ జరగకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ఇప్పటికీ వస్తారట ఆ కామకోటి మఠానికి. స్పెయిన్కి అప్పుడు యువరాణిగా ఉండేవారు ఐరిణి అని ఒక ఆవిడ, ఆవిడ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఒకసారి మహాస్వామి గారు ఉన్న రోజులు బాధపడుతూ వచ్చారట. ఏమని అడిగారట, అడిగితే మా ఊళ్ళో పాలు ఎక్కువైపోయాయండి, ఆవులకి అనవసరంగా ఆహారం పెట్టడం ఎందుకు, పాలు ఎక్కువైపోయాయని కొన్ని ఆవుల్ని చంపేస్తున్నారు, మీరు చెప్పిన విషయాలు విని నాకు ఆ గోవధని తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయమంటారని అడిగారు. నువ్వు యువరాణివి కనుక నీ అధికారాన్ని ఉపయోగించి విమానాల్లో కొన్ని గోవుల్ని ఆ భారతదేశం పంపించమంటారు. విమానాల్లో వచ్చేట కొన్ని గోవులు, అవి చెన్నై వాతావరణానికి కంచి వాతావరణానికి తట్టుకోలేకపోయి, అవి చల్లటి వాతావరణంలో ఉండడానికి అలవాటు పడినవి. మళ్ళీ వాటికి ఎక్కడ ఖేదం కలుగుతుందో అని కొన్నింటిని కొడైకెనాల్ పంపించారట, కొన్నింటిని హిమాచల్ ప్రదేశ్ పంపించారట. ఒక్క ఆవు కూడా మరణించడానికి వీలు లేదని మహాస్వామి అంత పూనికతో సేవ చేశారయ్యా అని శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి గారు నాకు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సరస్వతీ కటాక్షాన్ని ప్రకాశింప చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి విషయంలో కాదు, అరుణాచలంలో ఆ తర్వాత కాంచీపురంలో కూడా అనేకమైనటువంటి కావ్యములను వెలయించాడు. కందరానుభూతి అని చెప్పి ఓ పుస్తకాన్ని కూడా రాశాడు అరుణగిరినాథర్ అంటాడు. ఆయన తన జీవితంలో వేశ్యాలంపటానికి గురి అయి అసంబద్ధంగా ధర్మ వ్యతిరేకంగా ఎన్నో భోగాలు అనుభవించాడు. ఒకప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఆయన మనసు మారిపోయింది, మారిపోయి గొప్ప కవిత్వ శక్తి పొందాడు ఆయన్ని పూజ చేసి. ఆ అనుగ్రహాన్ని పొంది ఆ రోజులలో అక్కడ ఉన్నటువంటి ప్రభుదేవరాయలు అనబడేటటువంటి ఒక మహారాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వపు శక్తిని వివరించి కవిత్వాన్ని చెప్తే రాజు పొంగిపోయి అంతకుముందు ఆస్థాన కవిగా ఉన్నటువంటి సంబంధన్ అనే వ్యక్తిని తొలగించి అరుణగిరినాథర్ని ఆస్థాన కవిగా నియమించాడు. ఆ సంబంధంకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది, నా పదవి ఈయన వల్లే పోయిందనేటటువంటి అక్కం ఆ క్రోధం మనసులో పెట్టుకుని ఆ అక్కసు తీరక ఈ అరుణగిరినాథర్కి ఒక అలవాటు ఉండేది, ప్రతిరోజు ఒక చిలుక శరీరంలోకి ప్రవేశించేవాడు, ప్రవేశించి ఎక్కడెక్కడికో వెళ్ళి పారిజాత పుష్పాలు తెచ్చేవాడు. పారిజాత వృక్షానికి పారిజాత పుష్పానికి ఒక లక్షణం ఉంటుంది, ఎప్పుడైనా పారిజాత చెట్టు కింద కూర్చున్నా పారిజాత పుష్పాలు తెచ్చి భగవంతుణ్ణి పూజించినా ఉత్తర క్షణంలో మనశ్శాంతి కలుగుతుంది, పారిజాతానికి ఆ లక్షణం ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, కొండ కొండంతా పారిజాత వృక్షాలే, నేను ఇక్కడ చూడలేదు అలా, మొత్తం కొండంతా పారిజాత వృక్షాలే, తెల్లవారేటప్పటికీ పారిజాత పువ్వులు పడిపోతాయి.
పారిజాత తరుమూల వాసినం భవయామి పవమాన నందనం అని పారిజాత వృక్షం కింద హనుమ కూర్చుంటారు. ఆ పారిజాత పుష్పాలు తీసుకొచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి పూజించేవాడు అరుణగిరినాథ. పరకాయ ప్రవేశం చేసి చిలుక రూపంలో వెళ్ళేవాడు. ఇది గమనించి ఒక రోజున అరుణగిరినాథర్ తన శరీరాన్ని విడిచిపెట్టి చిలుక రూపంలో వెళ్ళడం చూశాడు సంబంధం. చూసి అరుణగిరినాథర్ శరీరాన్ని తగలపెట్టేశాడు. ఆయనకి మళ్ళీ వస్తే శరీరం లేదు. చిలుక రూపంలో ఇప్పటికీ కూడా ఆయన ఆ కిలిగోపురం అంటారు వల్లాల గోపురం అనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎదురుకుండా పాటలు పాడుతూ ఉంటాడు. చిలుక రూపంలో పాటలు పాడతాడని ఆ గోపురానికి కిలిగోపురం అని పేరు. ఇప్పటికీ అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభంలోంచే రాజుగారు సుబ్రహ్మణ్య దర్శనం చేస్తాను నాకు చేయించమని అడిగితే ఈ అరుణగిరినాథర్ ప్రార్థన చేసినంత మాత్రం చేత సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చాడు సాకార రూపంగా. వచ్చేటప్పటికా వెలుతురు రూపం అలా ఉంటుంది, రెండు కళ్ళు పోయి చెప్పాడు అరుణగిరినాథర్, నువ్వు దర్శనం చేయలేవు, శక్తి సరిపోదని, అయినా వీల్లేదు, నాకు కళ్ళు పోయినా సరే చూస్తానన్నాడు. సుబ్రహ్మణ్య దర్శనానికి రెండు నేత్రాలు పోయి అప్పుడు అరుణగిరినాథర్ మళ్ళీ ప్రార్థన చేశాడు. చేస్తే మళ్ళీ కళ్ళు వచ్చాయి రాజుకి. ఆయన చేసినటువంటి గ్రంథాలు కందరానుభూతి, తిరుప్పగల్ ఇటువంటివి ద్రవిడ దేశంలో ఎనలేని ప్రఖ్యాతి వహించాయి. అరుణగిరినాథర్కి అంత కవిత్వాన్ని ఇచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడే. అసలు ఇవన్నీ ఒకెత్తైతే కాత్యాయన మహర్షి విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం గురించి ఇప్పటికీ కూడా పెద్దలైన వారందరూ 1000 నోళ్లతో శ్లాఘిస్తారు. అసలు ఆ కథని స్మరించడమే చాలు, కుమారస్వామి వారి యొక్క చరిత్రగా ఆ కథని ఒక్కసారి వినడం చాలు, అంత శక్తివంతం. కాత్యాయన మహర్షి అని వరరుచి అని రెండు పేర్లు. ఆయన ఒకప్పుడు పరమశివుని యొక్క కింకరుడు కైలాస పర్వతం మీద, పార్వతీదేవి యొక్క ఆగ్రహానికి గురి అయి భూమండలం మీద శాపవశాత్తు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు కౌసంబి అనబడేటటువంటి రాజ్యంలో అనబడేటటువంటి నగరంలో సోమదత్తుడు, ఆయన యొక్క భార్య వసుదత్త అనబడేటటువంటి దంపతులకి కుమారుడుగా జన్మిస్తే కతుని యొక్క వంశంలో పుట్టినవాడు కాబట్టి కాక్షాయనుడు అని పేరుంచారు. అపారమైన తేజస్సుతో పుట్టాడు కాబట్టి వరరుచి అని ఇంకొక పేరొచ్చింది. ఆ పిల్లవాడికి ఇంకా ఉపనయనం చేసే వయస్సు రాకముందే తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తల్లి బాధపడుతుంటే అశరీరవాణి పలికింది, అమ్మ బెంగ పెట్టుకోకమ్మా, ఇతను కారణజన్ముడు, పార్వతీదేవి శాపంతో పుట్టాడు, మళ్ళీ పరమశివ తేజస్సున్న ఇంకొక వ్యక్తి వల్ల అవతార పరిసమాప్తి చేస్తాడు, ఇతను వ్యాకరణానికి అంతటికీ కూడా వార్తికం రాస్తాడు, భారతదేశం అంతటా కూడా రెండు చేతులెత్తి ఇతన్ని నమస్కరిస్తారు, ఇతని వలన దేశానికి ఎనలేని ఖ్యాతి కలుగుతుంది, ఇతనికి వర్షుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు పాఠం చెప్తాడు, బెంగ పెట్టుకోవద్దు అన్నాడు. ఆయన శృతధరుడు అని ఆయనకి బిరుదు. శృతధరుడు అంటే ఏదైనా విన్నాడంటే చాలు ఆయనకు వచ్చేస్తుంది, అది కూడా ఏకసంధాగ్రాహి అని ఏదైనా పద్యమో శ్లోకమో వింటే వస్తుంది ఆయనకి. అలా కాదు, మృదంగం వాయించడం చూశాడనుకోండి అలా వాయించేస్తాడు, నృత్యం చూశాడనుకోండి ఆ ధ్వనిని బట్టి మళ్ళీ అలా నృత్యం చేసేస్తాడు, శంఖం విన్నాడనుకోండి మళ్ళీ అలా శంఖం పూరిస్తాడు, ఏది ఒక మాట విన్నా మళ్ళీ అలా చేస్తాడు, అంత శక్తి కాచ్యాయనుడి. సరే, ఈ వరరుచి పెరుగుతున్నాడు, తండ్రి లేడు, పాపం ఉపనయనం కూడా అవలేదు. అదే సమయంలో వేతసనము అనబడి ఇంకొక నగరం ఉండేది. ఆ నగరంలో ఆ కాలంలోనే ఒకనకొకప్పుడు దేవస్వామి అనబడి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ దేవస్వామి అనబడేటటువంటి ఆయనకి ఒక తమ్ముడు ఉంటుండేవాడు, ఆయన పేరు ఇంద్రస్వామి అంటుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములుగా ఉన్నటువంటి రోజులలో తమ్ముడు మరణిస్తే తమ్ముడిని విడిచిపెట్టి ఉండలేక అన్నగారు కూడా తమ్ముడితో పాటు సహగమనం చేశాడు. అన్నదమ్ములిద్దరూ సహగమనం చేశారని చెప్పి వాళ్ళిద్దరి భార్యలు కూడా సహగమనం చేసేశారు. ఆ సహగమనం చేసేస్తే పెద్ద ఆయన కొడుకు, చిన్న ఆయన కొడుకు ఇద్దరు ఉండిపోయారు. పెద్ద ఆయన కొడుకు పేరు ఇంద్రదత్తుడు, రెండో ఆయన కొడుకు పేరు కరంభుడు. ఇంద్రదత్తుడు కరంభుడు ఉండిపోయారు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి తండ్రిలా గొప్ప విద్వాంసుడు కావాలని కోరిక. ఎక్కడ దొరుకుతాడు గురువు అని వెతుక్కుంటూ బయలుదేరారు. ఒక ఊరు వెళ్ళిన తరువాత వాళ్ళకి తెలిసింది ఇక్కడెవరో మహానుభావుడు ఉన్నట్ట, ఆయన పేరు వర్షుడు అని పేరుట, ఆయన దగ్గర పాఠం నేర్చుకోవాలని అడిగారు. వర్షుడి దగ్గర పాఠం నేర్చుకోవడం ఏమిటయా, జడు, ఆయనకేం రాదు, అజ్ఞాని అన్నారు. అజ్ఞాని అయితే అయ్యాడు ఎక్కడుంటాడో చెప్పండి అన్నారు. అదిగో ఆ పాకలో ఉంటాడు వెళ్ళమన్నారు. ఆ పాకలోకి వెళ్ళాడు.
ఏ మాట పలుకు లేకుండా కూర్చుని ఉన్నాడు ఒక ఆయన. పాపం నిర్ధనులయ్యి ఉన్నారు వాళ్ళు. భార్య కనపడింది, ఆవిడికి నమస్కరించి అమ్మ వర్షుల వారి ఇల్లు ఇదేనా అని అడిగాడు. అవును అన్నారు. అమ్మ పాఠం నేర్చుకోవడానికి వచ్చామమ్మా, ఈ వర్షుడు ఎందుకమ్మా ఇలా ఉన్నారు, పాఠం చెప్తారా అని అడిగారు. అడిగితే ఆ ఇల్లాలంది ఆయన మహావిద్వాంసుడే కానీ ఒకప్పుడు జడు, ఏమీ తెలియదు. ఈ వర్షునికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు ఉపవర్షుడు. ఆ ఉపవర్షునికి అన్నగారంటే మహాప్రీతి. ఈయన జడుడైనా ఏమీ చేత కాకపోయినా నన్ను ఈయనని కూడా ఆ ఉపవర్షుడే బాగా పోషణ చేస్తూ ఉండేవాడు. కానీ ఉపవర్షుని భార్య గయ్యాలి, నన్ను ఈయన్ని సాధిస్తూ ఉండేది. అవమానాలు భరించలేక నీలాంటి జడుణ్ణి కట్టుకున్నానని ఒక రోజున భర్తని నిందించాను. అయ్యో భర్తృ నింద చేశానే అని మళ్ళీ భర్త కాళ్ల మీద పడి క్షమార్పణ అడిగాను. నా భర్త బాధపడి మహావిద్వాంసుడనై తిరిగి వస్తానని ఎవ్వరికీ చెప్పకుండా ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కుమారస్వామి గురించి తపస్సు చేశాడు. ఆయనే సరస్వతీ కటాక్షం ఇస్తాడు, అతి తక్కువ కాలంలో సరస్వతీ కటాక్షం ఇవ్వగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడే అని సుబ్రహ్మణ్యుడి గురించి తపస్సు చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. అపారమైనటువంటి కవిత్వం కావాలి, విద్వాంసుణ్ణి కావాలి, వేద వేదాంగములు నాకు నీ అనుగ్రహంతో ఇప్పుడే వచ్చేయాలన్నాడు. వచ్చేస్తాయి కానీ ఎవరికీ చెప్పలేదు. ఎప్పుడు చెప్పగలుగుతావంటే అదిగో కాత్యాయనుడు పుట్టి ఉన్నాడు, ఆ కాత్యాయనుడు నిన్ను వెతుక్కుంటూ శిష్యుడిగా వస్తాడు, అప్పుడు నీలో ఉన్నటువంటి విద్వత్తంతా బయటికి వస్తుందన్నాడు. అందుకునే ఆ కాత్యాయనుడు ఎక్కడున్నాడో తెలియదయ్యా, అతను వస్తే పాఠం చెప్తారు మా వారంది ఆవిడ. ఎవరితో? వచ్చినటువంటి ఇంద్రదత్తు కరంభుడితోటి. ఈ ఇంద్రదత్తు కరంభుడు అప్పుడు మళ్ళీ కాత్యాయనుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరారు. అన్ని ఊళ్ళు తిరిగి 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 కాత్యాయనుడు ఉన్నటువంటి ఊరొచ్చి ఆయన యొక్క తల్లిగారిని, అమ్మా కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా ఎండలో వచ్చామన్నారు. ఆవిడ మంచినీళ్ళు ఇచ్చింది. అరుగు మీద ఇద్దరు సేద తీరుదామని కూర్చున్నారు. ఆ తల్లి పిల్లాడితో మాట్లాడుతూ అంది ఆ రోజున, ఒరేయ్ మన ఊర్లోకి నందుడు వచ్చాడు. నందుడు అంటే మంచి నాటకం వేస్తాడు, ఆయన నృత్యం చేస్తాడు. ఆయన మీ నాన్నగారికి మంచి మిత్రుడు, మీ నాన్నగారు బ్రతికున్న రోజులలో వచ్చేవాడు. మీ నాన్నగారు లేరని మన ఇంటికి రావడం మానేశాడు రా, ఎంత గొప్పగా నృత్యం చేస్తాడో, మీ నాన్న ముందు నృత్యం చేసి చూపించేవాడు రా అన్నాడు. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నేను శృతధరుణ్ణి, ఒక్కసారి వెళ్ళి కార్యక్రమం చూసొచ్చి రేపు పొద్దున నీ ముందు చేస్తానని పిల్లవాడు బయలుదేరాడు. వీళ్ళిద్దరికీ అనుమానం వచ్చింది, వీడే కాత్యాయనుడు అయ్యి ఉంటాడు శృతధరుడు అని పిల్లవాడి వెంట బయలుదేరారు. వాడు కూర్చుని నృత్యాన్ని తదేకంగా చూసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మర్నాడు పొద్దున్న మృదంగ వాద్యం నుంచి అన్నిటినీ నోటితో పలికాడు, పలికి నృత్యం చేశాడు. తల్లి సంతోషించింది. అమ్మాయి పిల్లాడి పేరు కాత్యాయనుడు వరరుచా అని అడిగారు. అవును అంది తల్లి. అమ్మా నీకో నమస్కారం, ఈయన వస్తే తప్ప వర్షుల వారు నోరు విప్పరమ్మా, ఈ పిల్లవాడిని తీసుకుని ఆయన దగ్గరికి ఎడతామన్నారు, ఉపనయనం అవ్వలేదయ్యా అంది. మేం చేస్తామమ్మా, డబ్బట్టుకొచ్చని ఎక్కడో వెతికి తీసుకొచ్చి మొత్తం మీద ఉపనయనం చేసి ఈ కాత్యాయనుణ్ణి తీసుకుని వర్షుల వారి దగ్గరికి తీసుకెళ్లారు. వర్షుల వారికి కాత్యాయనుణ్ణి చూడగానే అగ్నిమీళే పురోహితం అన్న ఋగ్వేదం దగ్గర నుంచి వేదమంత్రాలన్నీ బయటకు వచ్చేసి మొత్తం విద్వత్ బయటకు వచ్చింది. కూర్చోపెట్టి ముగ్గురికి పాఠం చెప్పాడు. ఎంతో గొప్పగా వాళ్ళు మహావిద్వాంసులయ్యారు. ఇంతలో అక్కడే ఉన్నటువంటి గాంధార రాజ్యమునందు పాణిని అనబడేటటువంటి శివాంశ సంభూతుడైన విద్వాంసుడు జన్మించి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పాటలీపుత్రంలో తపస్సు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఎనలేని వ్యాకరణ సిద్ధాంతాన్ని అంతటినీ పొందాడు. ఆ పాణిని దగ్గరే పరమశివుడు తన ఢమరుకాన్ని మోగిస్తే 14 మహేశ్వర సూత్రాలు వచ్చాయి. అవి విని వ్యాకరణాన్ని అంతటినీ రచించి వర్షుల వారి దగ్గరికి వచ్చాడు. వర్షుల వారి దగ్గర వ్యాకరణం చెప్తుంటే కాత్యాయనుడికి కోపం వచ్చింది. నాకన్నా విద్వాంసుడా ఇతనని అతనితో వాదించి ఓడించాడు. ఓడిస్తే పాణినికి బాధ కలిగింది. శివానుగ్రహంతో సంపాదించుకున్న విద్య, కుమారస్వామి భక్తులైనటువంటి వారు నన్ను ఓడించారని పరమశివుణ్ణి ధ్యానం చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై ఒక్క హుంకారం చేశాడు. ఇంద్రశబ్దం అంతా లోకంలోంచి అంతరించిపోయింది. వీళ్ళదంతా ఇంద్రశబ్దమైనటువంటి పాండిత్యం. అంతరించిపోగానే ఎవరికి ఒక్క అక్షరం ముక్క లేకుండా పోయింది. ఆ రోజు రాత్రి మళ్ళీ వర్షుల వారి కలలోకి వచ్చి కుమారస్వామి చెప్పాడు, చేసిన దోషం ఎలాగో చేశారు, మీరు మళ్ళీ పాణిని తీసుకొచ్చి కూర్చోపెట్టి పాణిని చెప్తూ ఉండగా వ్యాకరణమంతా వినండి, మళ్ళీ మీకున్న విద్య మీకు వచ్చేస్తుంది అన్నాడు. పాణిని కూర్చోపెట్టి విన్నారు, వ్యాకరణం వచ్చింది. కానీ ఒక్క కాత్యాయని మహర్షి మాత్రం ఆగ్రహించి పాణిని మీద
ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి హిమాలయాల మీద కూర్చుని మళ్ళీ తాను కుమారస్వామి గురించి తపస్సు చేశాడు. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. నాకు పాణిని రచించినటువంటి వ్యాకరణానికి వార్తికం చెయ్యగలిగినంత శక్తి అన్నాడు. మీ తండ్రి గారి అనుగ్రహంతో పాణిని వ్యాకరణం చేశాడు, నీ అనుగ్రహంతో వార్తికం చేస్తాను. అంటే విపుల వ్యాఖ్య, అంతకన్నా పెద్దది భాష్యం, కాబట్టి నేను వార్తికం చేస్తానన్నాడు. అనుగ్రహించాడు కుమారస్వామి. వచ్చి కాత్యాయన మహర్షి వార్తికాన్ని రచించాడు. భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచి శిష్యులు వచ్చి ఆయన దగ్గర వార్తికం చదువుకునేవారు. ఆయన చెప్పిన పాఠం వ్యాకరణం చెప్పాలంటే మడిగట్టుకుని శివాలయంలో కూర్చుని చెప్పాలి. అలా చెప్తూ ఉంటే కాత్యాయన మహర్షి యొక్క కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతా వ్యాపించాయి. సుబ్రహ్మణ్యానుగ్రహం. అయ్యయ్యో, నేను చేసిన వ్యాకరణానికి వార్తికం చేసి అంత పేరు పొందాడని ఒక రోజున పాణిని బయలుదేరి కాత్యాయన మహర్షి దగ్గరికి వచ్చాడు. ఆహ్వానించి లోపలికి పిలిచి, అయ్యా నీకు అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తాను, లోపలికి రెండని స్వాగతం పలికాడు. ధూర్తుడా, నా వ్యాకరణానికి వార్తికం రాసి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించావు, నేటి రాత్రి నీ శిరస్సు నూరు వ్రక్కలగుగాక అన్నాడు. అంటే కాత్యాయనుడు అన్నాడు, అతిథివి అని మర్యాదనిచ్చి ఆహ్వానించాను, ఆహ్వానిస్తే నీ వ్యాకరణానికి వార్తికం రాశాను తప్ప నేనేం నింద చేయలేదు. నిష్కారణంగా శపించావు కాబట్టి నీ శాపము నాయందు నిజమైతే నీ శాపమే నీయందు నిజమై నీ తల కూడా నీటి రాత్రి నూరు వ్రక్కలగుగాక అన్నాడు. ఇద్దరి శిరస్సులు నూరు వ్రక్కలైతే అంత విద్వాంసులయ్యుండి ఎందుకా తప్పు చేశారు అంటే, పార్వతీదేవి శాపంతో పరమశివుని యొక్క ప్రమదగణాల్లోంచి శాపవశాత్తు భూమి మీదకొచ్చినటువంటి కాత్యాయన మహర్షి కుమారస్వామి అనుగ్రహంతో అంత గొప్పవాడైతే మళ్ళీ పరమశివానుగ్రహంతోనే వచ్చిన ఇంకొక రూపము వలన ఆయన అవతార పరసమాప్తి చేసి కైలాసానికి వెళ్ళిపోవాలి. అందుకే శివతేజస్సుతో వచ్చినటువంటి పాణిని వలన ఇద్దరికీ వైరుధ్యం వచ్చి ఒకరినొకరు శపించుకుని మళ్ళీ ఇద్దరు కైలాసాన్ని చేరుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము చేతనే ఇప్పటికీ వ్యాకరణానికి వార్తికము అంత ప్రసిద్ధి చెంది భరతఖండానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. తరువాతి కాలంలో పతంజలి వచ్చి వ్యాకరణానికి మహాభాష్య వ్యాఖ్య చేశాడు. కాబట్టి ఇన్ని విధాలుగా ఇంతమందికి సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని కల్పించినటువంటి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడే. ఆ కారణం చేతనే ఆయన అనుగ్రహం కలిగినంత మాత్రం చేత ఆయనకి నమస్కరిస్తే ప్రసన్నుడై అటువంటి శక్తినిస్తాడు. కాబట్టే శంకర భగవత్పాదులు, ఇంకా నేను ఏదో ఉన్నటువంటి రోజులలో ఉన్నటువంటి వ్యవధిలో చెప్పాలి కాబట్టి కొన్ని ఉదాహరణలు చూపించాను, ఎంతమంది విద్వాంసులు సుబ్రహ్మణ్యానుగ్రహంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారు. అందుకే ఆయన చెప్తూ, న జానామి శబ్దం, న జానామి అర్థం, న జానామి పద్యం, న జానామి గద్యం, చిదేకా షడాస్యా ముఖాన్ నిస్సరంతే గిరస్యాపి చిత్రం. అనడానికి కారణం, ఆయనకి నమస్కరించినంత మాత్రం చేత నాలో ఉన్నటువంటి షణ్ముఖుని యొక్క తేజస్సు చైతన్య రూపమై పైకి వచ్చి వాగ్రూపమును పొందింది అని చెప్పారు. రేపటి రోజు సాయంకాలం మనం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా వెలిసి ఉన్నాడో, ప్రత్యక్ష నిదర్శనాలతో ఇప్పటికీ ఆయన ఎన్ని చోట్ల అనుగ్రహిస్తున్నాడు అన్న విషయాల మీద, ఆయన పూజకి సంబంధించినటువంటి విషయాల గురించి, ఆయన యొక్క కళ్యాణాల గురించి, దేవసేన శ్రీవల్లి కళ్యాణం, ఎందుకంటే రేపు కళ్యాణాలు చెప్తే రేపు సాయంకాలం ప్రసంగం అయిపోయిన తరువాత వల్లీదేవిని, దేవసేనని, సుబ్రహ్మణ్యుణ్ణి, పెళ్లి కొడుకుని, పెళ్లి కూతుళ్ళని చేస్తారు ఇదే వేదిక మీద. అది అయిన తరువాత ఎల్లుండి శ్రీరామనవమి, శ్రీరామనవమి నాటి సాయంకాలం వేళ ఈ వల్లీ కళ్యాణం, దేవసేనా కళ్యాణం జరుగుతాయి. వల్లీ దేవసేనా కళ్యాణం చూడడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది చూసినంత మాత్రాన ఎన్ని ఫలితాలుంటాయో, దానికి ముందు ప్రత్యేకంగా పుప్పుడి పడినటువంటి ఆ తేనె పట్లలో ఉన్నటువంటి తేనె కొన్ని 100 కిలోలు సంపాదించే ప్రయత్నంలో కొంతమంది నిమగ్నమై ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళు ఆ తేనెనంతటినీ సమీకరిస్తున్నారు. ఆ తేనెతో సుబ్రహ్మణ్యుడికి శ్రీరుద్రంతో, సర్పసూక్తంతో, అనేక సూక్తాలతో అభిషేకం జరుగుతుంది. అభిషేకం జరిగిన తరువాత స్వామికి కళ్యాణం జరుగుతుంది. ఇంత వైభవోపేతంగా జరిగే కళ్యాణం, నేను ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పిల్లలు లేని వారు ఉన్నా, పెళ్లి కాని వారు ఉన్నా, తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
సనాతన ధర్మాన్ని భగవత్స్వరూపాన్ని నమ్ముకున్న వాడిని కాబట్టి నీతో నేను ఈ మాట మనవి చేయడం జరిగింది. కాబట్టి రేపు సాయంకాలం తిరిగి 6:30 కలుసుకున్నప్పుడు ప్రఖ్యాత క్షేత్రములకు సంబంధించిన విషయములను ఆవిష్కరిస్తాను స్వామి అనుగ్రహంతో. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.